హేమా 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 ఆగు రా ఆగమంటుటే హేమా ఎవరిది ఆ పట్టాభిగారా ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎంత అర్ధరాత్రి ఎందుకు వచ్చారు నిన్ను విసిగించడానికి రాలేదు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చా ఏ విషయమైనా సరే నేను రావద్దని చెప్పానుగా నువ్వు రావద్దని చెప్పింది నాకు గుర్తుంది కానీ పరిస్థితి నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది నేను చెప్పేది కాస్త ఓపిక్గా విను ఏంటంత ముఖ్యమైన విషయం నిన్ను పొద్దున్నీ హేమా బిడ్డ కనిపించడం లేదు కనపడడం లేదంటే ఏమైందో తెలియదు కనిపించడం లేదంతే నన్ను కాదని వెళ్ళిపోయిన తర్వాత ఎవరెలా పోతే నాకెందుకు ఎప్పుడో జరిగిన విషయాల్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు దాని మీద కోపడితే ఎలా చెప్పు కోపమా అది దానికే ఉంది నాకు లేదు నా మనసులో ఏం లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏం లాభం లేదు నీకోసం నేను ఇంత దూరం వచ్చాను కదా దాని గురించి ఆలోచించు నేను తలుచుకొనుంటే నీకు టెలిగ్రామ్ ఇచ్చేవాడిని అంతే అందరికీ సాయం చేసి నేను ఇలా అయిపోయాను తప్పంతా నాదే నాకు ఇది కావాలి ఇంతకంటే ఎక్కువ కావాలి హేమ ఇల్లు వదిలిపోవడానికి కారణం నేనే అంటున్నారు అని ఎవరూ నీ మీద నింద వేయలేదు నేను ఒక్కడిని ఏం చేయగలను చెప్పు నాకు వయసు అయిపోయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను వెతకని చూడటంటూ లేదు నువ్వు వెంటనే బయలుదేరాలి ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి అందరూ ఇలాగే అంటుంటే మరి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి ఈ ప్రశ్న నన్ను కాదు హేమను అడగాలి అమ్మాయి ఎక్కడైనా పడుకోనుంటే గాని ఏ రోడ్డు మీదనా నడుస్తూ వెళ్తూ ఉన్నా కూడా బిడ్డని చంకలో పెట్టుకుని ఎక్కడైనా ముష్టెత్తుకుని తిన్నా గాని ఏ నుయ్యో గుయ్యో చూసుకుందేమో లేకపోతే ఎవరైనా తన నోరు మూయండి ఆపండి నీ పన్నెండు నువ్వు చూసుకో వెళ్ళ నన్ను నచ్చపెట్టుకో నేను వాయిద్యం వాయించినట్టు నీ యూపి మీద నాలుగు వాయిస్తే నువ్వు దారికొస్తావు అమ్మోరు చెప్తుంది నేను వాయిస్తున్నాను అమ్మోరు కాదు రాత్రి తాగింది ఇంకా నీకు దిగలేదా నీకు సిగ్గుందా నేను తాగితే నీకేంటే అమ్మోరు చెప్పింది నేను తాగాను తాగి తాగి చచ్చిపోయాను ఏంటంటే తిన్నా సార్ ఇది చాలా చిన్నది కాస్త పెద్దది ఇవ్వండి పెద్దది దీనికన్నా పెద్దది మొహం చూడు ఈ రోజుతో 20 పూజలు అయిపోయాయి కదా పరమ కాదు 21 కాదు 20 మాస్టారు లెక్కలు నాకు నేర్పించకండి గత 20 పూజలకు వాయించింది ఈ పరమేశ్వరుడే బాలే వాయించావులేరా మీరిక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే పని ఎలా జరుగుతుందిరా 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి అమ్మ కనక దుర్గమ్మ తల్లి లోకల్లో అందరినీ కాపాడమ్మ అమ్మోరందరినీ బాగానే దీవిస్తారులే నువ్వు ధైర్యంగా ఉండు హేమని పిలుస్తున్నట్టుంది ఎక్కడికెళ్ళిందిరా మీ పత్రికల వాళ్ళకి ఏం పని లేదయ్యా ఎప్పుడు ఇంతే ఒక మనిషి గురించి మంచి రాయడానికి మీకు టైము లేదు మనసు రాదు అంతేగా ఐఏఎస్ ఆఫీసర్ చేతికి వెళ్లాల్సిన ఫైలు మినిస్టర్ చేతికి వెళ్ళిపోతుంది మీకు కావాల్సింది అంతేగా
ఓ క్యాన్వాస్ షీటు మంచి పెయింట్ బ్రష్ ఉంటే నేను కూడా మంచి జీవితాన్ని గడిపేస్తాను. అర్థమైందా? మంత్రి గారు చెప్పారని. మంత్రి గారు ఏం చెప్తే నాకేంటయ్యా? అందు ఏమా కనిపించలేదురా, పూజకు టైం అయింది. మీరందరూ అజాగ్రత్తగా ఎందుకున్నారు? అసలే అమ్మాయికి అనారోగ్యం, ఎందుకు ఎక్కడికెళ్ళినట్టు? హేమా, హేమా ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు. హేమా ఏంటిది, పడిపోతాను, కిందికి దిప్పమ్మా. ఆ రోజు మేము మామిడి తోటలో మామిడికాయలు కోస్తుంటే మమ్మల్ని కరతో ఎంత చిక్కుంది, వచ్చి చూడు. ఎలాంటి జంతువు మీనా? నమ్మకండి, మీకు బాగా పొగరెక్కింది. అమ్మా నన్ను కిందికి దింపమని చెప్పమ్మా. పిల్లలు ఆడుకున్న చోటుకు మీరెందుకు వచ్చారు? నేను వాళ్ళ దగ్గరికి రాలేదు, వాళ్లే నా దగ్గరకు వచ్చారు. ఊరుకోవే, నేను వీళ్ళకి మేకపిల్లని పట్టుకోవడం ఎలా అని ఐడియా ఇచ్చాను. మేకపిల్లని పట్టుకోవడమా? ఊరికి తమాషాకి. మీ తమాషా కాలిపోను, నన్ను కిందికి దించండి. దించు, దించండి, దించండి. ఏమిటమ్మా నువ్వు చిన్న పిల్లలతో మాట్లాడుతున్నావా? దీపం వెలిగించాలి, వెళ్ళి స్నానం చేయాలి. పిల్ల ఎప్పుడు చూసినా పిల్ల అట్లే, ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. ఎట్రా అమ్మా తల్లి, త్వరగా వెళ్ళి స్నానం చేసి రావే. వెళ్ళవే, నా మాట వినవే. ఉండాలి, నాకు లోపల భయం. స్నానం చేయడానికి ఎందుకు అమ్మా భయం? భయమే, నువ్వు ఇక్కడే ఉండాలి. లోపలికి వెళ్ళవే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటావని నాకేదో తెలుస్తుంది. నేను నిన్ను నమ్ముచ్చా? నేను మాట్లాడుతూ ఉంటా కదా. అయితే పాట పాడుతూ ఉండు, తెలుస్తుంది. పాడక చేస్తానా? పాడాలి, లేకపోతే నేను బయటకు వచ్చేస్తాను. ఏడు కొండలవాడ ఓ వెంకటేశ, శ్రీ వెంకటేశ మనస స్మారామి. ఆ పద మొక్కులవాడ ఓ వెంకటేశ. ఉందయ్యా, లోపల స్నానం చేస్తోంది. పిల్లలందరితో చేరి అల్లరి చేస్తుంటే వెళ్ళి నరసమ్మ తీసుకొచ్చింది. నేను నువ్వు ఇక్కడ భజన చేస్తావేంటి? వెళ్ళి ఆ దీపం సంగతి చూడు. అయ్యో నా మతి మండా, మర్చిపోయాను నాయన. ఆపేసావేంటి? నువ్వు వచ్చావేంటి? ఏమిటి నువ్వు? బామ్మ ఎక్కడికెళ్ళింది? అవతల వేరే పని చేస్తోందిలే. ఇక్కడే ఉండమని చెప్పాను కదా. అక్కడ పనులు ఎవరు చేస్తారు? నువ్వు త్వరగా స్నానం చేసిరా. లోపలికి వెళ్తే నాకు భయం వేస్తుందన్నయ్య. నేను బయట కాపలాగా ఉంటానులే, నువ్వేం భయపడకు. ఇక్కడ నుంచి ఉంటే ఏం పోయింది? చెప్పిన మాట వినవా? ఇక్కడ ఉండమంటే ఉండాల్సిందే. పూజ పునస్కారాలు అంటే అతనొకడు. ఈ పూజలన్నీ నీకోసమేగా. వెళ్ళు, అతని పాటలంటేనే నాకు భలే చిరాకు. నువ్వు ముందు స్నానం చేసిరా, కావాలంటే నేను పాడతాను. సరే, అయితే నువ్వు పాడతావుగా? పాడతానా నాన్నగా? త్వరగా పాడనయ్య, నేను వెళ్ళి స్నానం చేయాలి. నువ్వు పాడతావా లేదా? ముందు వెళ్ళు. పాడన్నయ్యా. నువ్వు నా మంచి అనేవు కదూ, పాడు. ఎప్పుడు ఒక పాట పాడతావే నన్ను ఆట పట్టించడానికి, ఆ పాటే. మా ఇంటికి దీపం నీవే చెల్లమ్మా, పాట పాడే అన్నకు తల్లి వినివమ్మా. తందనన తనన తందనన 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 తనన తందనన తందనన. మా ఇంటికి దీపం నీవే చెల్లమ్మా, పాట పాడే అన్నకు తల్లి వినివమ్మా. చిన్నంగా నవ్వే చిరిమల్లి పువ్వా, చిన్నారి పొన్నారి చిలకమ్మా, గుండెల్లో పదిలంగా ఉండమ్మా. నిండుగా నూరెళ్ళు చెల్లంగా నీ ఉంటూ వర్తిల్లు నా చెల్లి. మా ఇంటికి దీపం నీవే చెల్లమ్మా, పాట పాడే అన్నకు తల్లివి నీవమ్మా. పొరలే వయసు కొల చేసే మనసు, అలుపు సొలుపు తెలియవు నీకు.
పొంగి పొరలే వయసు, కొల చేసే మనసు, అలుపు సొలుపు తెలియవు నీకు. నిన్ను చూసి నొరిచాను రాజంతకు, ఈ చేయి అందించు పాప ఇలా. నీతోటి ఉండేనే అన్నయ్య హృదయం ఆనందం పొంగేను, అనురాగం చింతేను లే. మా ఇంటికి దీపం నీవే చెల్లమ్మ, పాట పాడే అన్నకు తల్లివి నీవమ్మ, చిన్నారి పొన్నారి చిలకమ్మ, గుండెల్లో పదిలంగా ఉండమ్మ, నిండుగా నూరెళ్ళు చెల్లంగా నీ ఉంటూ వర్ధిల్లు నా చెల్లి. నైన్టీన్ 1985లో మొదటి ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఇంజనీర్స్ వల్ల డిలే అయింది సార్. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ వెరీ క్లియర్ ఇన్ ది బిగినింగ్, ఐ వాంట్ దిస్ ప్రాజెక్ట్ టు బి కమిషన్ లేటెస్ట్ బై జనవరి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. అమ్మయ్యా నందకిషోరా, అయ్యో ఒక ముఖ్యమైన విషయం అర్జెంటుగా నీతో మాట్లాడి తీరాలి. రాలేను, బిజీగా ఉన్నాడు మాత్రం అనకు, ఎందుకంటే ఇది పెళ్లి పని. ఏమండో, వీళ్ళ నాన్నగారే నాకు మాసారి ఉద్యోగం ఇప్పించారు, అందుకే నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ జన్మలో నేను మర్చిపోలేను. ఎంత అర్జెంట్ అయినా ఇప్పుడు కుదరదు, తర్వాత చెప్తాను. తర్వాత చెప్తా. ఇలా ఎన్నిసార్లు నువ్వు తప్పించుకుంటావు? ఇదేంటి నా పెళ్లి పని అనుకుంటున్నావా? ఇది నీ ఇంటి ఆడపిల్ల పెళ్లి పని, మర్చిపోయావా? అయ్యో, చాలా మంది మా చెల్లెళ్ళు చేసుకుంటానని ఇక్కడికి వచ్చారు. అందరికీ మా డబ్బు ఆస్తి మీద కన్ను. ఈ ఇల్లు ఎంత ఖరీదు చేస్తుంది, బంగారం ఎంత పెడతారు, అలా అడిగేవాళ్ళంటే నాకు నచ్చదు. అలాంటి సంబంధాలు కూడా నాకొద్దు. ఆ సంగతి నాకు వదిలేసే, ఈ సంబంధం అలాంటిది కాదయ్యా. నందకిషోరా నా మాట విను, నాకు బాగా తెలిసిన వాళ్ళయ్యా, చాలా మంచి కుటుంబం, బ్రాడీపేటలో హెడ్ మాస్టర్ గా ఉండేవారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆ ముసలాడికి మా అమ్మాయిని ఇమ్మంటున్నావే, నీకు కొంచెమైనా బుద్ధి ఉందట? ఏమన్నా మీలాగా పని పాట లేనివని అనుకున్నారా? ఒరే అబ్బాయిరా, ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో మాస్టర్ గా పనిచేస్తున్నాడు, ఒక మంచి ఉద్యోగానికి రికమెండ్ కూడా పెట్టారా, త్వరలో దొరుకుతుంది. సంపాదన కాదు ప్రధానం, అబ్బాయి మంచివాడు, గుణవంతుడై ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లికొడుకి అక్క కూడా ఉంది, సుందరాంగి, బాగా చదువుకున్న అమ్మాయి. నువ్వు ఇంకోసారి ఆలోచించు. నా సంగతి అలా ఉంచండి. కాస్త ఆపో, అబ్బాయిని ఒకసారి చూడాలిగా. మరి అబ్బాయిని చూడాలంటే అందుకు కావాల్సిన ఊరికే చూసొద్దాం రా, పెళ్లి గురించి తర్వాత మాట్లాడదాం. అమ్మాయిని ముందు చూసేసి పెళ్లి సంగతులు మనం తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాయి నువ్వు కాస్త ఆపోయా, పెద్ద అయినా ఈ సమస్యకు పరిష్కారం నేను చేస్తానుగా. అటు ఆ కుటుంబం వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్లే, ఇటు ఈ కుటుంబం వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం ఉన్న వాళ్లే. రెండు కుటుంబం వాళ్ళు ఒకటైతే శుభం సుందరం. ఇక నేను వెళ్ళొస్తాను.
నందకిషోరుడు చాలా అదృష్టవంతుడు. శుభశ్రే, శీఘ్రం నేను వెళ్ళొస్తాను. మరి త్వరగా దయచేయి. అయ్యో అయ్యో, నల్ల పిల్లని కోసుకుని తింటే మంచి శక్తి వస్తుందని స్వామి మాస్టర్కి ఎవరో చెప్పారట. ఆ రోజు నుండి స్వామి మాస్టర్ కి పిల్లి మాస్టర్ అని పేరు పెట్టారట. పిల్లి మాస్టర్ తింటే మనకి శక్తి వస్తుంది. అది బామ్మ. మీకు ఇది ఎంతన్నా? మీ బామ్మకి నేనంటే ఎంతో అభిమానం లే. ఈ కుర్రచేష్టలు త్వరగా ఆపే. 10 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొని వస్తాను. మీ అందరికీ పాఠాలు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. యూ సిట్ డౌన్. ఇకపోతే కన్నీరు ప్రేమతో కూడిన ఒక బాధ కథ చాలా గొప్పగా రాశారు ఒక కవి. అతనే బషీర్. అందులో అతను ఏమని రాశాడంటే, అమ్మో ఇతను వచ్చాడేంటి? అది ఎవరో కాసారు మన ప్రిన్సిపల్లే. యూ సిట్ డౌన్. సార్, ప్రిన్సిపల్ గారు, సార్ ఒక విషయం చెప్పాలి. సార్, ఒక విషయం. సార్, సార్ ఒక నిమిషం. మీరు చేసేది ఏమన్నా బాగుందా ప్రిన్సిపల్ గారు? నేను మీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఇక్కడ. నా కోసం ఎందుకు వెయిట్ చేసావయ్యా? నేను మెస్సులో బిల్లు కట్టాలి, లైబ్రరీ ఫీజు కట్టాలి, అప్పులు తీర్చుకోవాలి. మీరు జీతాలు ఇస్తారని చెప్పారు కదండి. నేను ఇప్పుడు హనుమాన్ జంక్షన్ దాకా వెళుతున్నాను. అక్కడ మనం మన పార్టీని గట్టిగా బలపరచాలి. మాస్టర్, ఒకటి పార్టీ లేదా కాలేజీ పనులు. ఈ రోజు నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఎక్కడ కదలను. అంతే, ఇస్తా ఇస్తానని చెప్పానుగా. ఉండండి ఉండండి. అది 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 నాకుండ నీవు. ఇది ఇది ఖర్చులు కావాలి, ఉంచు. చెప్పేది ఇవైనా చిల్లర ఖర్చులకు వస్తాయి. వెళ్ళి పాఠాలు చెప్పు. మాస్టర్, నేను పాఠాలు చెప్పుకుంటాను. మీరు వెళ్ళి పార్టీ పనులు అన్నీ చూసుకుని రండి. మాస్టర్, మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ బట్టతల చెప్ప చేస్తా. హలో హలో, పదా పదయ్యా. రా, ఒక్క నిమిషం రమ్మంటుంటే. చెప్తే చెప్పిన టైంకి రావాలి, లేదంటే వాచ్మెన్ అంత అనేవాడు తెలుసా? సాయంత్రం ఖాళీగా ఉంటే ట్యూషన్ చెప్పుకోవచ్చుగా. బ్యాక్టీరియాల గురించి నీకు బాగా తెలుసు కదా. బ్యాక్టీరియా గురించి చెప్పి చెప్పి విసిగెత్తిపోయింది. అయినా ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే? ఆ ప్రిన్సిపల్ డబ్బులు అడిగితే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. నీకు డబ్బు కావాలా? నీ దగ్గర చాలా ఉన్నాయా? ఏంటి అంతగా లేదనుకో. నీకేదైనా అవసరమైతే నాతో చెప్పు. సరేలే, అవసరం ఉన్నప్పుడు అడుగుతాను. కాలేజీలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి మన సంగతి నేనే మాట్లాడతాను. మా ఇంటికి రావడానికి నువ్వు మొహమాట పడతావా? అదేమి లేదు, ఇది ఒక స్పెషల్ ఎక్వేషన్. ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదులే, మనతో సింపుల్ మ్యారేజ్ అంతే. దేవుడు ఎలా అనుకుంటే అలాగే జరగని. అవునవును, నాకు దేవుణ్ణి నేనే. మా అక్కకి మంచి వరుడు దొరకపోతాడా? ఏంటి, దొరుకుతాడులే. వేణు, ఈరోజు నీ పనులన్నీ పూర్తి అయిపోయాయా? అయిపోయాయండి. నువ్వు వెళ్ళేది ఇంటికేగా? అవును. కారు ఉందిగా, రా, కారులో వెళదాం. వద్దండి, కారులో వెళ్ళే కంటే నడుచుకుంటూ వెళ్తేనే నాకు చాలా బాగుంటుంది. కారు ఎక్కువ నీకు ఒకరిని పరిచయం చేస్తాను. అయ్యో వద్దండి, ఎప్పటికే నాకు పరిచయాలు ఎక్కువైపోయాయి. నేను వస్తాను. వేణు, కాస్త ఆగరా. హలో, నమస్కారం అండి. తెలుగు మాస్టర్ గారు చూస్తున్నావా? తెలుగు భాష మీద అంత ప్రేమ. ఇంజనీర్ డాక్టర్ అవుదాం అనుకున్నాను. మా నాన్నగారేమో తెలుగు భాష నేర్చుకోవాలి అన్నారు. మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోలేం కదండి. నమ్మకాలు కూడా ఉన్నాయా? నాకలాంటి పట్టింపులేం లేవండి. నాకు తెలుగు అంటే అభిమానం ఎక్కువ. నేను మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామండి. మన తెలుగు భాషకున్న అందం మరి ఏ భాషకి లేదు కదండి. మన తెలుగు భాషకి సాటి మరి ఏ భాష లేదండి. ఈ ప్రైవేట్ ఉద్యోగంలో జీతం అది సరిగ్గా ఇస్తారా? లేదండి, ఏదో వాయిదా పద్ధతిలో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. 24 గంటలు చాకరీ చేయాలండి. అంటే సిగరెట్లకి, సాధారణ ఖర్చులకి డబ్బులు దొరుకుతాయి. నాకు సిగరెట్ కలిసి అలవాట్లేదండి. మరి మిగతావి? ఏమీ లేదండి, నాకు మొదటి నుంచి ఏ అలవాటు లేదు. నేను వస్తానండి, వస్తానండి. రే ఆగరా, గురుగారు ఎవరో తెలుసుకున్నావా? ఎందుకు తెలీదు, నందకిషోర్ గారుగా. ఈయన ఆర్టికల్స్ అన్ని నేను బాగా చదివాను. బాయ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఈ అబ్బాయి నాకు నచ్చాడు. నేను అప్పుడే చెప్పానుగా, అబ్బాయి చాలా మంచోడు, మన అమ్మాయి సరిపోతాడని. నువ్వేమంటావు?
రెండమ్మ రండి, దిగండి దిగండి దిగండి, త్వరగా దిగండి. గౌరీ నువ్వు ఎక్కడున్నావు? గౌరీ దిగవే, దిగు దిగు, త్వరగా దిగు. మంచి పిల్లవి, అప్పుడే మొదలు పెట్టావా పగటి కలలు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నందగోపాలుడు గోపికల వెనుక దేవుళ్ళు కూడా ఇలా చేస్తారంటావా? దేవుళ్ళు చేస్తారా లేదో నాకు తెలియదు, కానీ ఇంత పేరు ప్రఖ్యాతులున్న ఐఏఎస్ ఆఫీసరు ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎంతో గొప్ప విషయం కదూ? అవును, నిజంగానే గొప్ప విషయం. మా గౌరీ చాలా అదృష్టవంతురాలు. నేనంత గొప్పదాన్నేం కాదులే. ఇందులో గొప్పతనం ఏముంది? అదృష్టవశాత్తు ఆ దేవుడి దయవల్ల నాకు మంచి భర్త దొరికాడు. కానీ ఆయన్ని చూస్తే నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా? నిన్ను చూడగానే ఆయన మురిసిపోయి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకో. నేను గ్యారంటీ. అది నాకు తెలుసులేవే. అందుకే అన్నాను, నాలాంటి గొప్పవాళ్ళు చెప్తే నమ్మాలి. మరి ఆ పసుపు చీర కట్టుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆయన్ని చాటుగా చూస్తావే మరి. రే నందకీశ్వరా, త్వరగా పదరా, ఇప్పటికే ఆలస్యమైంది. వస్తున్నా వస్తున్నా, త్వరగా త్వరగా త్వరగా. కానీ పెద్దవాళ్ల మాటలకి అసలు గౌరవం లేకుండా పోయింది ఈ కాలం పిల్లలకి. మేమొకటి చెప్తే వీళ్ళు ఒకటి అర్థం చేసుకుంటారు. మనం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారా? ఒక మంచి చొక్కా వేసుకురావచ్చు కదా. మొద్దు బాబాయ్, అమ్మాయిని చూడడం నాకు ఇష్టం లేదు. ముందు మన హేమ సంగతి తేల్చాలి. హేమ సంగతి తర్వాత ఆలోచిద్దాం రా, ముందు నీ సంగతి ఏమిటో మనం చూడాలి కదా. చెల్లాయి పెళ్లి కంటే నాకు ముఖ్యమైన పని ఇంకేముంటుంది? పెడదాం పదండి. చూసావా, బాగా చూసుకో. మనం వచ్చేసాం, వాడు ఇంకా రాలేదనుకుంటా. కాసేపు చూసేసి మనం వెళ్ళిపోదాంలే. అదిగోరా పసుపు చీర అమ్మాయి. మాస్టర్ గారు అమ్మాయి నువ్వే కదా? నా పేరు పట్టావి. అదిగో అక్కడున్నాడే అతనే నందకిషోర్. నేను ఎంతగానో చెప్పాను మా అతనితో ఒక మంచి చొక్కా వేసుకురమ్మని, కానీ ఒక జుబ్బా వేసుకుని వచ్చాడు. ఏం చేయమంటావు? అసలు ఈ కాలం పిల్లలు పెద్దోళ్ల మాట వినడమే లేదు. నీకు తమాషా చెప్పనా? ఏనుగుని చూపించమని గొడవ పెడుతున్నాడు. తొందరగా పద, మేము వెళ్ళొస్తాం. వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుందాం. అంటే మనం అనుకున్నమ్మా ఏమి కాదన్నమాట. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను వామ్మో. ఏమైంది? మాస్టర్ గారు అమ్మాయి అనుకుని వెళ్తే అది వేరే ఏదో అమ్మాయి. దాంతోపాటు తన భర్త ఏనుగుని చూడాలని వచ్చారు. ఎలాగోలా బయటపడ్డాను. భగవంతుడా. ఒకవేళ నన్ను చూడడానికి ఆ అమ్మాయి మారువేషంలో వచ్చిందనుకుంటాను. ఏమంటావు బాబాయ్? నీళ్ళు నిండిపోయాయేంటి? దాటిపోవాలి అమ్మా. నా గుడికి ఎక్కడ ఇరుక్కుపోయిందా? ఎక్కడికి హడావుడి? బస్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిందంటే మళ్ళీ గంట సేపు వరకు రాదు. కాదు, నీకు విషయం చెప్తా. మొన్న నందకృష్ణ చూశాను. శివమా అంటూ బయలుదేరితే నువ్వటం వస్తున్నావేంటయ్యా? భూమిలా గుండ్రంగా తిరుగుతున్నారు. ఓ పెద్దయినా ఇప్పుడు వచ్చావేంటయ్యా? మాస్టర్ గారి కూతురు ఇలా వెళ్ళింది చూసావా? ఓ చూశాను చూశాను, బాగా చూశాను. ఒక ఐదేళ్ల అమ్మాయి. ఎక్కడ? సంచిలో. అయ్యో, ఏమన్నారు? ఐదేళ్ల పాప సంచిలోనా? ఏనుగును చూడాలని బయలుదేరిన పాప అమ్మను చూడడానికి వచ్చిందట. ఓసి సంగతి అంతేనా? ఏం చేస్తున్నారు మీరు? అదిగో అదిగో ఆ బస్సు ఎక్కుతున్న అమ్మాయే. బాబాయ్ అమ్మాయిని చూసారా? ఆ చూసాము. అదే అమ్మాయి, అదే వాళ్ళ అమ్మతో పాటు ఏనుగును చూడాలని ఎక్కడికో వెళ్ళింది. అన్నయ్య అన్నయ్య, అమ్మాయిని చూసావా? మీకు నచ్చిందా? అన్నయ్య ఆగు, ఆగమంటున్నానా? అయ్యో అడుగుతున్నానా? నువ్వు నన్ను విసిగించుకో, నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, అమ్మాయికేగా ఉత్తరం రాస్తున్నావు? ఉత్తరం కాదు, ఇదొక ఆర్టికల్. ఆర్టికల్ సంగతి తర్వాత చూడు.
అమ్మాయి నచ్చిందా? నచ్చిందా అని అడిగాను. నిజంగానా? అందంగా ఉంటుందా? నేను అడుగుతుంటుంటే వివరాలు చెప్పవేంటి? పొడవైన ముక్క? పొడవే, గెద్ద ముక్కలా ఉంటుంది. అన్నయ్య తమాషాలద్దు చెప్పు, పొడవైన ముక్క? పొడవగానే ఉంటుంది. పొడవైన జడుందా? అడుగుతున్నానుగా, త్వరగా చెప్పు. అయ్యో, జడవరు చూశారు. సరే సరే సరే. బొగ్గు మీద సొట్ట పడుతుందా? అది నేను సరిగ్గా చూడలేదు. అదేంటి సరిగ్గా చూడలేదంటున్నావు? అన్నయ్య గౌరీ ఇలాగే ఉంటుంది కదూ. గౌరీ అందంగా ఉంది కదూ. హస్కు బస్కు, నేను నీకివ్వనుగా. పీజీ విండోస్ కథ లాంటిది, వేషాలు మారినా కథ మారదు. వేషం మార్చింది నేను కాదు. అది తెలుసులే, నా వుడ్ బి బ్రదర్ ఇన్ లా చూడ్డానికి చాలా స్మార్ట్ గా ఉంటాళ్లే, కాకపోతే కొంచెం సీరియస్ అంతే. నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఓ అలాగా, ఇప్పుడే ఎలా ఉన్నావు అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటావు? పోరా, మీ అందరి కోసం గార్లెండ్ పెట్టాను తెలుసా? మా అక్కయ్య చేసిన వంటలంటే నాకు చాలా ఇష్టం. సోదాపి ముందు తినరా. అక్కయ్య నువ్వు ఈ ఆకు కాస్త దరిపేసి నాకు తినిపించు. ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావేమో, నీకు పెళ్ళైతే ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు. అవును, ముందు నీ పెళ్ళవ్వాలి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అంతే. ఓ పైన ముసలాళ్ళ సభ మొదలైనట్టుంది. ఎంతైనా పెద్ద మనుషులు కదా, ఆ మాత్రం హడావుడి చేయకుండా ఉంటారా? రే ఇవి తీసుకెళ్లి వాళ్ళకిచ్చేసిరా వెళ్ళు. అవును, ఇది వాళ్ళందరికి సరిపోతుందంటావా? ఆకులు కూడా వదలకుండా తినేస్తారు. తీసుకెళ్ళివ్వరా. ఓకే. నాలుగు శ్లోకాలు విందామని ఇక్కడికి వచ్చాను, మీరు ఇలా అల్లరి చేస్తే వెళ్ళిపోతా. ఇప్పుడా ఇప్పుడు వెళ్ళి పిలిస్తే నా మీద కోప్పడుతుంది, టీవీ చూస్తూ కూర్చుంటుంది. గారెలు అందరూ ఒక్కొక్కటే తీసుకోండి. స్కూల్ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకే అభిప్రాయం లేదు, ముందు గారెలు తినండి. నేను అడిగింది అసలు అది కాదురా, స్కూల్ రాజకీయాల గురించి అడిగాను. వాటి గురించే నేను చెప్తున్నాను, ఈ రాజకీయాలు అంటే నాకు అసలు నచ్చనే నచ్చవు. ఎందుకంటే ఒక్క మాస్టర్ని పెట్టుకొని నాలుగు క్లాసులకు పాఠాలు చెప్పమంటే నా వల్ల కాదు. ఈ కాలం పిల్లలు ఏం మాట్లాడతారో ఏంటో ఒక్క ముక్క అర్థం కాదు. కరెక్ట్గా చెప్పారు, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అర్థం లేని జ్ఞానం ఒట్టి వ్యర్థం. మీరు మాట్లాడుకుంది నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నేను అదే చెప్పాను, అర్థం లేని జ్ఞానం. నువ్వు చెప్పి ముగించే లోపల నోట్లో ఈగలు దొరికిపోతాయి. అమ్మాయి పేరు ఆతో మొదలవుతుంది. నేను పాడుతాను. ఆ రాముడే అని అయోధ్యలో తనగానే రణమునకు వెడలగా ఆయోచన వల్ల సీతయే మది తప్పి. కరెంట్ ఇప్పుడు పోయిందేంటి? ఏం చేద్దాం దేవుడా? నేనే బృందావనం, నీవే ప్రేమాలయం, నీనే బృందావనం, నీవే ప్రేమాలయం. రాధ పిలిచిని కన్ని మనసన్నది, వెన్న పూసన్నది, ఇది నిజమునే. Thank you.
ఈ వారం నుంచి గౌరీకి రాహుదశ ప్రారంభమైంది. దీనికి పరిష్కారం ఇంకొక 3 వారాలు చేయాలని జ్యోతిషికుడు మొన్న చెప్పాడు నాతో. రాధా, కాసిన మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు, గొంతు పట్టుకున్నట్టుంది. వద్దు, వాడికి ఉత్త గ్యాస్. నా గ్యాసే లేదు, ఇంకో 5 గాలు పట్టండి. ఈ గ్యాస్ అనేది ఒట్టి మాయా ప్రేమ, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే. ఈ గ్యాస్ లో ఇంత విషయం ఉందని నాకు ఇప్పుడు తెలిసిందిలేండి. కాకపోతే దాన్ని అనుభవిస్తే గానీ చెప్పలేదు. అనుభవం సంగతి అలా ఉంచు, విషయానికి రానువ్వు. అయ్యో, అది కాదండి, మీతో ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదేనండి మన వేణు సంగతి. నందకిషోర్ చెల్లెలు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, మన ఇంటి అమ్మాయి ఆ ఇంటికి ఇలా ఇచ్చిపుచ్చుకున్నాం అనుకోండి, మన బంధం ఇంకా గట్టిపడుతుంది. వాడితో ఒక మాట్లాడగలయ్యా. మీరు సరేనంటే ఆ అబ్బాయి ఎన్నటికి కాదని చెప్పండి. మీ అమ్మాయి పెళ్లి కూడా జరగాలి కదా మరి. అది నిజమనుకో. వేణు గురించి ముందు నందకిషోర్ అడిగాడు. గౌరీ, నువ్వేమంటావమ్మా? వేణు మనసులో ఏముందో కూడా అడగాలి. వాడి మనసులో ఏమైనా ఉంటే నాతో చెప్తాడు కన్నానా, ఏమంటావు రాధా? నేను వెళ్ళొస్తాను గౌరీ. అంతా దైవ నిర్ణయం, దీన్నే ఈశ్వర కటాక్షం అంటారు. వాడు పెళ్లి చేసుకుని ఒక వింటివాడైతే నాకు అంతే చాలు. ఎక్స్క్యూజ్ మీ, నేను రాధను కలవాలి. ఒక్క నిమిషం ఆగండి. రాధ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? కడుపు నిండా తినే, ఈ అక్కయ్య చేతి వంట ఇంకా కొద్ది రోజులు మాత్రమే. అవునక్క, నువ్వు తర్వాత వెళ్ళిపోతావా ఏంటి? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. పెళ్ళి అయిన తర్వాత అక్కయ్య పెళ్ళంటే వాడికి ఎంత సంతోషమో. ఈ మధ్య అక్కయ్య గుడికి వెళ్ళడం చాలా ఎక్కువైపోయింది. నీకు ఈ మధ్య తమాషాలు ఎక్కువైపోయాయి. ఇకపోతే అక్కయ్య పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అక్కయ్య పెళ్లి పనులేగా, నేను ముందుండి అన్ని చూసుకుంటాను. చాలా సంతోషం రా. నీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? దానికి ఇప్పుడు తొందర ఎందుకు నాన్న? ముందు అక్కయ్య పెళ్ళి కానివ్వు. అక్కయ్య పెళ్ళి అవ్వాలంటే నీకు కూడా పెళ్ళి అవ్వాలరా. ఇలాంటి బాధలన్నీ ఆడపిల్లల్ని కన్న వాళ్ళకే తెలుసురా. ఒక్క పెళ్ళి చేయాలంటే ఎంత కష్టమో నీకు తెలియదురా. నా మాట నువ్వు కాదనవని నిన్ను అడగకుండానే వాళ్ళకి నేను మాటిచ్చానురా. ఏవని? నందకిషోర్ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నేను కూడా ఒప్పుకున్నాను. నువ్వేం జవాబు చెప్పలేదేంట్రా? ఇంతకన్నా మంచి సంబంధం మనకు దొరకదురా. ఉన్నట్టుండి నన్ను హఠాత్తుగా పెళ్లి చేసుకోమంటే ఎలా? నా మాటని నువ్వు కాదనవనే నమ్మకంరా. ఎల్లుండి పెళ్లి చూపులకెళ్లాలని స్వామిగారు చెప్పారు. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. పోతే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. సరే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తా. రాధా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు. తెలుసు, మీ అక్క బాగుంటే చాలు. తన మొహంలో చిరునవ్వు చూస్తున్నప్పుడు మహాలక్ష్మిలాగా ఉంది. మీ నాన్నగారు బాధ్యత కూడా పూర్తవుతుంది. నువ్వేదో మొహమాటం గురించి అంటున్నావు. నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా గురించి నేను ఆలోచిస్తే గౌరీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆ సంగతిని మర్చిపోక వేణు. అప్పుడు మన స్నేహానికి విలువ లేదంటావా? మన స్నేహానికి విలువ కట్టలేము. ఒక అన్నా చెల్లెల మధ్య స్నేహం ఉంటుంది, తల్లి కూతుళ్ళ మధ్య స్నేహం ఉంటుంది. అంతెందుకు,
ఈ భూప్రపంచంలో పశుపక్షుల మధ్య కూడా స్నేహం ఉంటుంది. నా స్నేహం చాలా పవిత్రమైంది, నిస్వార్థమైంది. ఇప్పటి నుంచి నేను నీ సోదరిని, అది నా భాగ్యం. అప్పుడా మహారాజు ఆ అడవిలో అలా వెళ్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నావే? వెళ్ళి వాళ్ళకి టీ ఇచ్చిరా అమ్మా. అతనింకా రాలేదు కదా. మాస్టర్ గారు వాళ్ళ నాన్నగా వచ్చింది. వాళ్ళకి నువ్విస్తే చాలే. చెప్పిన మాట విను తల్లి. ఎందుకు విసిగిస్తావు? పదండి, వెళ్ళి టీ ఇచ్చిరా. వాళ్ళెందుకే నీతో? నువ్వు పదమామా, నేను వస్తానులే, వెళ్ళు. ఎంతైనా వేణు వచ్చింటే బాగుండేది. ఇలాంటి ఫార్ములటీస్ అతనికి అసలు నచ్చదు. ఈ కాల పిల్లల్ని ఏమంటాం? ఇకపోతే నేను గరిగిస్తే ఆయన అసలు దాటడు. సరేలే. హేమా, వస్తున్నా. అమ్మాయి వస్తుంది, కళ్ళు నిండా చూసుకో. ఓ దేవుడు. ఏయ్, ఏమిటే నువ్వు వచ్చావా అమ్మాయిది? నేను ఇక్కడున్నాను. అందరికి టీ ఇవ్వు. మీరు బాగున్నారా? ఈ కాలం పిల్లలకి పెళ్లి చూపులు అంటే అసలు నచ్చదు అనుకుంటాను. అబ్బాయి, నువ్వు ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుంది కదా. మాట్లాడడం మంచిది, చూడడం మంచిది, కానీ అన్నీ చూస్తే చాలు. రాఘవయ్య గారు చెప్పేది కూడా వాస్తవమే కదా. జాతకంలో దోషాలున్నప్పుడు పరిహారం చేయడం తప్పదు కదా. హేమ పెళ్లి కదా, ముందు జరగాలి. నేను అలాగే అనుకున్నానండి, కానీ జ్యోతిషులు ఏమంటున్నారంటే రెండు పెళ్లిలు ఒక్కసారి జరగాలంటున్నారు. అయితే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి అవుతాయి. వేణుది ఒకటే కండిషన్, ఉద్యోగులను చేయరాకే పెళ్ళి. అతను చెప్పేది కూడా న్యాయమేగా. హే, మా పెళ్లి జరిగితే చచ్చి మీ కడుపున పుడతాను. మీ అబ్బాయి చెప్పింది కూడా నూటికి నూరు పాళ్ళు నిజమే. అవునవును, నాకొక్కడే కొడుక్క. నందకిషోర్ పెళ్లి ఇక్కడే జరగాలని చెప్పడం కూడా న్యాయం కాదు. మీరందరికీ ఎలా నచ్చుతుందో అలాగే చేద్దాం. ఈ రెండు పెళ్లిల మధ్య రెండు మూడు నెలల గ్యాప్ ఉంటే బాగుంటుందని మీరేమంటారు? అయితే మేము వెళ్ళొస్తామండి. రెండు మూడు నెలలంటే అలాగే గడిచిపోతాయి. పెళ్లి పనులు మాత్రం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. మరి నువ్వేమంటావు? ముందు హేమ అనారోగ్యం గురించి వాళ్ళతో చెప్పాలి. ఇంతకీ ఆ అమ్మాయికి ఏం అనారోగ్యం ఉందని? ఆ అమ్మాయి మందులు తీసుకుంటుందిగా. 4 ఏళ్లలో అంతా సరిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. ఇక 2-3 నెలల్లో పెళ్ళైతే సరి. అది నిజమే. అయినా అయినా ఈనా నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. విజయనగరంలో సీత అనే అమ్మాయికి ఇలాగే ఉండేదట. ఇప్పుడు 3 పిల్లలు కానీ బాగానే ఉంది. బాలతో మాట చెప్తే గానీ నాకు తృప్తిగా. కాస్త నేను చెప్పేది వినరా. ఆ అనారోగ్యం గురించి నువ్వు బుర్రపాటు చేసుకోకు. ఆ కారణంగా ఈ సంబంధం వదులుకోవాలా? జరిగేది జరక మాందు, కానీ వాళ్ళతో ఈ విషయం చెప్పడమే మంచిది. నందకిషోర, దేవుడి దయ వల్ల అమ్మాయికి ఏం కాదులేవయ్యా. నువ్వు అనవసరంగా ఎందుకు భయపడతావు? మోహిన్కి రాసావా? చంద్రముఖి రాయ్. అంత దూరం నుంచి వస్తుందో రాదో తెలీదు, పంపడం మన బాధ్యత. నాన్నగారిచ్చే లిస్టు పూర్తయింది, ఇంకా ఎవరెవరికి పంపించాలో త్వరగా చెప్పు. నీకెన్ని కావాలి? నాకు 10 ఉంటే చాలు. వాడికి 20 ఇచ్చి పంపు. వేడికి పెళ్లి తొందరగా చేసేయాలి. ఎందుకే ఆ పరమేశ్వరుడు ఎక్కడ? మందు కొట్టేసి ఎక్కడైనా పడుకున్నాడా? పెళ్లి పనులన్నీ త్వరగా జరిగేటి చూడండి. అలాగే, పదండమ్మా, రండి. ఇంకా నీ సెలక్షన్ పూర్తి కాలేదా? పెళ్లి చీర మాత్రం మద్రాసు నుంచే వస్తుందిలే. బట్టలు కొనడానికి నన్ను తీసుకెళ్ళచ్చు కదా. ముద్దనాలుగా ఆ పరమేశ్వరుడి భార్యకి పనులు అప్పచెప్పితే సవ్యంగా చేస్తుంది. నువ్వేం దిగులు పడకు. డబ్బిచ్చేస్తే వాళ్లే వెళ్లి కొనుక్కుంటారు. సరే, పెళ్లి రోజున ఈ డ్రెస్ వేసుకుంటాను. పెళ్లి రోజున ఈ డ్రెస్ వేసుకుంటావా? అసలు నిన్నెవరు తీసుకెళ్తారు పెళ్లికి? మరి ఆ పెళ్లికి తీసుకెళ్ళమని చెప్పాగా, అప్పుడే మర్చిపోయావా? నేను వచ్చే తీరుతాను. ఈ అన్నయ్యకి నేను ముద్దుల చెల్లెల్ని, అందరితో పాటు నేను నీ పెళ్లికొస్తానన్నయ్యా. అందులో కొన్ని అడ్డంకులున్నాయి, ముందు నువ్వు మొహం కడుక్కునరా. ఆ ఇంటో మన పెళ్లి చేసుకోవాలని నన్ను పెళ్లికి రాకూడదు అంటున్నావు కదా? అంతేగా మరి. అయితే అన్నయ్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమను. ఏంటమ్మా నువ్వు అనేది? నేను చెప్పింది వినాలి, నేను అనుకున్నదే జరగాలి. పెళ్ళయ్యాక నేను ఇక్కడికేగా వచ్చేది. మీరు ఇక్కడికి వస్తారండి, లేకపోతే పోండి. నాకేంటి, పెళ్లికి నన్ను తీసుకువెళ్ళడం లేదు కదూ.
మీరు నాతో మాట్లాడుకోండి. కోపం వచ్చినట్టుంది. అవును అంతే, ఏం చేస్తానో చూడు. నేను పెళ్లికి రాకూడదట. అసలు ఎలా జరుగుతుందో చూస్తాను. అందరూ ఇక్కడే ఉన్నారా? త్వరగా రెడీ చేయండి, ముహూర్తానికి టైం అయింది. త్వరగా పదండి, టైం అవుతోంది. వీళ్ళు తయారయ్యేసరికి నా తల ప్రాణం తోకొచ్చేలా ఉంది. ఇక కుడికాలు ముందు పెట్టి లోపలికెళ్ళండి. హేమేది ఇక్కడే ఉండాలి రా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమ్మా నువ్వేమైనా చూసావా? చూడలేదమ్మా. ఈ అమ్మాయి ఎప్పుడు అంతే, అవసరం వచ్చినప్పుడు కనిపించదు. ఎక్కడ బిళ్ళలు వేసుకోవడానికి వెళ్ళిందో? ఓరి భగవంతుడా, ఈ పిల్ల ఏమైపోయింది? హేమా అమ్మాయి ఎక్కడుందో చూడండి. హేమా ఎక్కడున్నావే? హేమా, హేమా, హేమ తల్లి. మేనా, హేమ నీకు కనిపించిందా? లేదు, పొద్దున్నే వెంకటేశ్వర గుడికి వెళ్తానంది. మీరే కదా అక్కడికి వెళ్ళమంది. ఆరి భగవంతుడా, హేమ తల్లి. హేమ కనబడటం లేదు. నువ్వురా. రా గౌరి. ఏరా అబ్బాయ్, అమ్మాయి కనిపించిందా? రావే తల్లి. వద్దు, మీరేం చెప్పకండి. నేనెవరిని చూడదలుచుకోలేదు. ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావా? రా. నన్ను అంటరు గౌదలై. గొప్ప అన్నయ్య, నేను నీ పెళ్ళికి వస్తే భూమి బద్దలైపోతుందా? రామా చెప్తాను. వదలు. హేమ ఆగు, నేను చెప్పేది విను. నేను ఒంటరిగా వదిలేయమన్నానా? నేను ఎన్నిసార్లు అడిగాను నీతో పాటు నన్ను తీసుకెళ్ళమని. తెల్లారుగానే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్తారనుకున్నాను. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు నాతో ఏమన్నావు? నువ్వు ఒక్కగాను ఒక చెల్లెలివి, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అన్నావు. కానీ ఇప్పుడు ఊరుకోవే, నోటుకొచ్చినట్టు మాట్లాడుకు. వాడు గొప్పగా అందరూ చెప్పడానికి వచ్చేసారు. ఇదిగో వచ్చింది మహారాణి, కోటపల్లి బొమ్మలా ఉంది. ఏమిటే ఆ నోటి దురుస్తానం? ఊరికే నోరు పారేసుకోకు. అమ్మాయి గౌరీ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏ నువ్వు నాతో రావే, రావే చెప్తాను. దాని మాటలేం పట్టించుకోకు. అదొట్టి అమాయకురాలు. నాకు తెలుసండి. నీకెలా తెలుసు? టౌన్ హాల్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో చూశాను. ఓహో, అయితే నన్ను అక్కడ చూసుంటావు. అది సరే. అయితే ఆ రోజు నన్ను ఆట పట్టించడానికే గుళ్ళో దాక్కుని చూసావా? ఏంటి, నిన్ను గుళ్ళో చూసినప్పుడే నేను అనుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. తనకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎవరికి? అదే హేమకి. పాపం బొట్టి అమాయకురాలు, మనసులో ఉన్నది అలా బయటపెట్టేస్తుంది. నువ్వు తన మాటలేం పట్టించుకోలేదు. నేనేం పట్టించుకోలేదు. నిజంగానా? నేను కూడా అలాగే అనుకున్నాను. హేమలాగా నువ్వు వాడదానివేగా. హేమ చిన్నపిల్లగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్న ఒకేసారి చనిపోయారు. అప్పుడు నాకు 15 ఏళ్ళు. దానికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. తనంటే నాకు ప్రాణం. స్కూలుకు కూడా పంపించలేదు, ఇంట్లో ఉంచే చదివించాను. కాకపోతే తన కోపం ఎక్కువ, అది కాసేపే. అదంతా పెళ్లికి పిలవలేదనే. అసలు నువ్వు నాకు భారీగా రావడం తనకి ఇష్టం లేదా? ఏమిటి? అదేం లేదు. నువ్వంటే తనకు చాలా ఇష్టం. నువ్వే చూస్తూ ఉండు, పొద్దున్న నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది.
ఇక మీదటి నువ్వే దానికి తల్లిగా ఉండి అన్నీ చూసుకోవాలి. దాన్ని మంచి దారిలోకి తీసుకొస్తే నాకంతే చాలు, మనసుకు తృప్తిగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అంతా సర్దుకుంటుందిలే. దాన్ని తల్లిగా చూసుకునే బాధ్యత నాకు ఉందండి. అది నాకు తెలుసు. ఆమెకి జన్మనివైన తల్లిదండ్రులు మనం. నా మనసులోనివన్నీ నీతో విడమర్చి చెప్పేశాను, అంతా అర్థమైందిగా. ఛా, ఏంటిది ఈ శుభవేళలో ఏడుస్తున్నావా? ఎందుకే ఆ అమ్మాయి మీద అలా విరుచుకుపడుతున్నావు? నన్ను మీరు పెళ్లికి తీసుకెళ్లలేదుగా, అందుకే నాకు అంతగా కోపం వచ్చింది. పెళ్లి కావలసిన ఆడపిల్ల పెళ్లి కాకముందే అత్తవారింట్లో అడుగు పెట్టకూడదు, అది మన సాంప్రదాయం తెలుసా అమ్మ నీకు? అవును, గొప్ప సాంప్రదాయం. అసలెవరు సాంప్రదాయం తీసుకొచ్చింది? తరతరాలుగా మన వంశంలో వస్తున్న సాంప్రదాయం అమ్మా ఇది. ఈ పార్వతీ పరమేశ్వరుల సాంప్రదాయాలన్నీ నువ్వు నాతో ఎందుకు చెప్తున్నావు బామ్మా? సరే ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తావు? ఆ పిల్ల మనసు ఎంత బాధపడిందో. నా మీద కోపంగా ఉంటుందా? ఎంతైనా తను బాధపడి ఉంటుంది. నేను వెళ్ళి గౌరవతో మాట్లాడతాను, సరేనా? గౌరా, ఏంటి పేరు పెట్టి పిలుస్తావు? అలాగే వదినానే పిలుస్తాను. ఏమిటి? ఏంటిది, తలకు స్నానం చేసావా? సరిగ్గా తుడుచుకో, లేకపోతే నీకు జలుబు చేస్తుంది. ఇక మీదట రెండింటి స్నానం చేయకి. పెళ్లి చేసుకుంటే సరిపోయిందా? అన్నీ నీకు చెప్పలేదా గౌరీ? కాదు కాదు వదినమ్మా, నా మీద నీకు కోపమా? నేను నిన్ను కోటపల్లి బొమ్మ అన్నానే, అది ఉత్తత్తులే. నిజానికి నువ్వు చాలా అందగత్తవి. మా అన్నయ్య అదృష్టవంతుడే, ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా. అన్నయ్య అదృష్టం మాత్రమే కాదు, దీని వెనక ఒకరి ప్రార్థన ఉంది. అదెవరితో కాదు, నాది. వీధి చివరిన అమ్మోరు గుళ్ళో మందార పూల దండ వేశాను, అదే నా చేతులతో కట్టింది. ఆ మందార చెట్టు పక్కనే ఉంది, ఎన్ని పూలు పూసాయో ఏంటో, రా వెళ్ళి చూద్దాం. పద రా గౌరీ. వదినా వదినా అనే పిలుపు అస్సలు బాగోలేదు, అది ఏదోలా ఉంది. నేను గౌరీ అనే పిలుస్తాను. అలాగే పిలుస్తాను, ఎవరేమనుకున్నా సరే. అలా పిలవడంలో నీకేమైనా అభ్యంతరమా? నువ్వు ఎలా పిలిచినా నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఏంటక్క నువ్వు, వదిన్ ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? మరి తను చెప్పింది కరెక్టేగా, గౌరీ వదిన అని పిలుచుకో. అలా అయితే ఓకే, అలాగే పిలవండి. అయ్యో, అక్కడ పెట్టకూడదు. ఎందుకని? అదో పెద్ద కథ, నాకు బామ్మ చెప్పింది. ఈ బామ్మకి తెలియనిదంటూ ఏదీ లేదు. అనగనగా కొన్నేళ్ల క్రితం ఒక ముసలావిడ ఒక దీపం వెలిగించి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడ తిరిగి ఇక్కడికి రాలేదు. అప్పటి నుంచి ఎవరూ ఇక్కడ దీపం వెలిగించరు. ఇది విశేషమేగా. మా అన్నయ్య కూడా అదే చెప్పేవాడు. ఈ సంగతి అన్నయ్య నీతో చెప్పలేదా? అమ్మో, నేనొప్పుకోను. ఇంకా ఈ అడవికి నెలకోసారి ఒక బఫోన్ వస్తాడు. బఫోనా? అతనేమో మధ్యలో నుంచుంటాడు, అతని చుట్టుముట్టి అందరూ హీమ్ హీమ్ అని పాడతారు. పాడతారా? అది పాట కాదక్క, పూజ. ఆ పూజ అంటే నాకు అస్సలు నచ్చదు. ఇక ఆ పాటకి గాడిదలు కూడా అరుస్తాయి. పూజ అంటే మా హేమక్క అస్సలు నచ్చదు, 3 మైళ్ళ దూరం పారిపోతుంది. ఎందుకని నచ్చదు? బఫోను తుమ్మ చెట్టుకి పూజలు చేయాలి అంటాడు. తుమ్మ చెట్టుకా? అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా? రండి వెళ్దాం. గౌరీ వదినా. ఏంటమ్మా? నిన్ను చూస్తుంటే ఏదో విషయం ఉంది అనిపిస్తోంది. నిన్ను చట్టాపట్ట అందరము ఆటలు ఆడి పాడాలి, సై ఆటలు ఆడి పాడాలి.
పచ్చి కొబ్బరి తిన్నావంటే రేపు పెళ్లినాడు వర్షం కురుస్తుంది. కురవని, వర్షం పడితే నీ పెళ్లి రోజు ఎవరు రాలేరు కదా. అలాగా వంట పని నాకు కూడా నేర్పిస్తావా? నీకెందుకమ్మా ఈ వంట పని? పెళ్లి చేసుకోవాలంటే వంట నేర్చుకోవాలి కదా. పొను, నీకే అలవాటైపోతుందిలే. ఒక్క బటన్ నొక్కావంటే టుర్రని అన్ని రెడీ అయిపోతాయి. అన్నయ్య మొన్న నా మీద కోపడ్డాడు. నేను చేసేదేది తనకు నచ్చడం లేదు. అసలు నువ్వేం చేసావు? నేను తన రూమ్లోకి వెళ్ళాను బట్టలు తీసుకోవడానికి. నా మీద మండిపడ్డాడు. అయ్యో, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావమ్మా? అలా వెళ్ళకూడదు. అయ్యా, నువ్వేదేదో అనుకుంటూ చెప్తున్నావు. చెప్తున్నానమ్మా, కొత్తగా పెళ్ళైన జంట కదా, వాళ్ళిద్దరి మధ్య ఎన్నెన్నో మాటలుంటాయి. అన్నీ పెళ్లి చేసుకోకపోతే బాగుండేది. అదేమిటి అలా అంటావు? ఇంకో రెండు నెలల్లో నీకు పెళ్ళేగా. ఈ గౌరీ ఇక్కడికి రావడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. తను ఎక్కడికి వెళ్తుంది? పెళ్ళయ్యాక భర్తింట్లోనే కాపురం చేయాలి కదా. గౌరీ కావాలంటే వాళ్ళింటికి వెళ్ళిపోని. బాగుందమ్మా నీ వరుస. పోనీలే, అప్పుడే అన్నయ్యకి బుద్ధి వస్తుంది. అనవసరంగా మాట్లాడుకమ్మా. నరసమ్మ, కాలు జారిపడితే ఎముకలు విరిగిపోతాయి. అవును, నొప్పి పుడుతుంది కదూ. ఏమిటా ప్రశ్న, నొప్పి పుట్టదా మరి? నువ్వెప్పుడైనా కాలు జారిపడ్డావా? పెళ్ళైన కొత్తలో నా మొగుడు నన్ను కొట్టి కిందకు తోసేశాడు. అప్పుడు నా మోకాళ్ళ చిప్పలు ఇరిగిపోయాయి. ఏం లేదు, ఒక పాత సామెత గుర్తొచ్చింది, కాలు జారితే ఏనుగు కూడా బోల్తా పడుతుందట. ఎవరికి? మీ అన్నయ్యకి. ఇటివ్వు, నేనిస్తాను. వద్దొద్దు, నేనిస్తాను. ఎప్పుడు నా చేతులతో తీసుకెళ్ళిస్తేనే అన్నయ్య తాగుతాడు. ఇప్పుడు నా చేతనే తాగుతాడు. అడుగు పెట్టగానే కాలు జారి ఎముకలు ఇరిగిపోతాయి. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గౌరీ వదనా, గౌరీ వదనా. ఆ వస్తున్నా. అయ్యో రక్తం! అన్నయ్య, బామా ఎక్కడున్నారు? రండి. అయ్యో వదనా, అన్నయ్య. ఏమైంది బామా? నాకేం కాలేదు. రక్తం వదనా. బామా చూడు బామా. నాకేం కాలేదు బామా. అయ్యో ఏం కాలేదు. ఏంటి, ఏమైంది? అందరు ఇక్కడ గుమిగూడారు. ఏమైందంటుటే? నా చెయ్యి జారి నూనె కింద పడిపోయింది. నూనె జారిపడిందా? అంత అజాగ్రత్త ఏంటి? జరగరాంది ఏదైనా జరుగుంటే, తల పగిలుంటే. అన్నయ్య మాట్లాడుకో. నాకేం కాలేదు కదా, ఎందుకు కోపడతావు? అవ్వలేదు. అయ్యుంటే ఎవరు బాధపడతారు? నువ్వు బాధపడతావా? నీ తమాషా అంతా వదిలిపోయినా, తను మాత్రం ఎంత ఒచ్చుకుంటుంది? రాను రాను నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వెప్పుడు మారుతావా ఏంటో? అన్నయ్య, అన్నయ్య నా మాట వినయ్య. ఏమైందమ్మా? చూడమ్మా, ఎప్పుడైతే నేను కట్టుకున్నానో అప్పటి నుంచి ఒక జాతర లేదు, పని లేదు, 10 రూపాయల ఆదాయం కూడా లేదు. తప్పుకో రా, అవతలే తప్పుకో. దీన్ని కట్టుకొని నా జీవితం అంతా అయిపోయాను. నిన్ను అయ్యోకుంటాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉంది. నీ నుదుటిపై రక్తం చూస్తే నేను చాలా భయపడ్డాను. మీరు భయపడకండి. నాకు చిన్న పనుంది. ఆ ఫ్రంట్ లైన్ న్యూస్ పేపర్కి ఆర్టికల్ ఇవ్వాలి, అది చాలా అర్జెంట్. ఏంటది గొడవ? ఎవరండి? ఆ పరమేశ్వరుడు మందు కొట్టి గొడవ పెడుతున్నట్టున్నాడు. ఏమండి? ఏమి లేదు.
ఏమండి? ఏంటి? హేమకి చిన్నప్పటి నుంచి ఇలా ఉందా? అలాగే అనుకో. తను నార్మల్ కాదని తన్ని చూసినప్పుడే అనుకున్నాను. నువ్వేదో అనుకుని ఉంటావు, తను నార్మల్ కాదని నీకెవరు చెప్పారు? నాన్నకి తమ్ముడికి ఈ విషయం తెలుసా? మీరు వాళ్ళతో చెప్పారా? నువ్వేం కంగారు పడుకో, తను మందులు వాడుతోంది. 4 ఏళ్ళు మందులు వాడితే నయమైపోతుందని డాక్టర్ చెప్పారు. నువ్వేం భయపడకు, ఇంకెంత? 2 నెలలు వాడితే తనకు పూర్తిగా నయమవుతుంది. నాన్నకి తమ్ముడికి చెప్పకపోవడం మంచిది కాదనిపిస్తుంది. చెప్పకూడదని కాదు, ఎందుకో మరి నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పే లాభం? ముందే చెప్పుంటే నిజంగా బాగుండేది. నా తప్పు అంతేగా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బాగోలేని పిల్లనిచ్చి పెళ్లి చేశారని వాళ్ళంటే ఈ ఇంట్లో ఎవరు ఎవరికోసం త్యాగం చేయక్కర్లేదు. గౌరీ, నేను నీకు ముందే చెప్పానుగా, హేమంటే నాకు ప్రాణం, తన కోసమే జీవిస్తున్నానని. ఆ తర్వాత వేణు ఏమైనా అభ్యంతరం చెప్పి. వేణు అభ్యంతరం చెప్పకుండా చూసుకోవడం మన బాధ్యత. చూడు, ఇది ప్రాణాలు పోయేంత జబ్బేం కాదు. పెళ్ళైన తర్వాత తనకి జబ్బు వచ్చుంటే వేణు వదిలేస్తాడా? అది కాదండి, ముందే చెప్పడం మన బాధ్యత కదా. చెప్దాం, నిదానంగా చెప్దాం. కానీ మీరు చెప్పకుండా నేను దాచిపెట్టానంటావు, అదేగా నువ్వు చెప్పేది? నేను అలా చెప్పలేదు. సూటిగా చెప్పలేదు, కానీ దాని అర్థం మాత్రం అదే. ఏదేవైనా వేణు హేమల పెళ్లి జరిగితేరాలి. ఒకవేళ జరగకపోతే? అంటే హేమ పెళ్లి జరగకూడదనా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి, వేణుతో చెప్పడం మన బాధ్యత కదా. ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు పెద్ద చేయకు. చెప్పకపోతే రేపు సమస్యలు వస్తాయి. పెళ్ళికొడుకు అక్కవైన నీతో చెప్పానుగా, ఇంకేం చేయాలి చెప్పు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే నేను జీవించే లాభం? ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వే చెప్పు. నా మాట వినండి, వేణుకి విషయం చెప్పే. నన్ను విసిగించుకో, చెప్పు. చెప్పకపో, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేణు గనక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తర్వాత ఈ సమాజం అంతా నన్నే నిందిస్తుందండి. వినటానికే చాలా బాధగా ఉందిరా నందకిషోర, అయినా ఏం చేస్తావు, వినక తప్పదు కదా. నీ సమస్య ఏంటో చెప్పు. నాకే సమస్య లేదు, నేను ఆ రోజే మీ కాళ్ళ వేళ్లపడి చెప్పాను నిజం వాళ్ళతో చెప్పేయాలని. బొద్దు తర్వాత చెప్దాం అన్నారు, ఇప్పుడు సమస్య నాకే. ఈ సమస్యలకి పరిష్కారం ఉంటుంది. ఉంటుంది, కానీ అదేంటో వివరంగా చెప్పండి. నేనెవరిని మోసం చేస్తున్నాను? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య గౌరీనా, లేక నన్నే నమ్ముకున్న నా చెల్లెల్లా? చెప్పండి, ఎవరిని ద్రోహం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండరా, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. చూపిస్తాడు, ఎందుకు చూపించడు? కనకదుర్గమ్మ తల్లి, అందరినీ కాపాడమ్మా తల్లి. మీ ఆయన తాత ముత్తాతల కాలం నుంచి ఈ దుర్గమ్మే వాళ్ల కులదేవతమ్మా. అలాంటి మనిషి నీకు భర్తగా దొరకడానికి నువ్వు అదృష్టం చేసుకునుండాలి. మీ ఆయనది అంత గొప్ప మనసమ్మా, ఆయన అందర్నీ సమానంగా గౌరవిస్తారు. పేదల పాలిట పెన్నిదమ్మా, పేదోళ్లు కష్టపడుతుంటే అయ్యగారు చూసి భరించలేరమ్మా. ఎలాంటి సాయమైనా సరే వెనక ముందు చూడకుండా అయ్యగారు ఉన్న పాళ్ళనెళ్ళి సాయం చేస్తారు. దేవుళ్లాటి మనిషమ్మా. నీకేం కాలేదుగా, బొగ్గకెళ్ళి చోలపాడినట్టుంది. నువ్వు అడగడం, 2 రోజుల నుంచి అమ్మగారికి ఒంట్లో బాగోలేదట. ఇంకా నొప్పి తగ్గలేదా వదినా? అదెప్పుడో తగ్గిపోయిందమ్మా. వదినా, నువ్వు అన్నయ్యతో పాటు ఊరికి వెళ్తున్నావా? ఏంటన్నా మొహం మార్చుకున్నావు, ఏదైనా మూడావా? నాతో చెప్పకూడదా? నా చేయిజారి నూనె కింద పడిపోవడం వల్ల వదినకి ఇలా జరిగింది. పాపం, నాకు కూడా చాలా బాధగా ఉంది. అన్నయ్య, రాహకాలం లోపల బామ్మ బయలుదేరమంది. ఇదేంటి, నువ్వు తీసుకొచ్చిన పెట్టును మళ్ళీ తీసుకుండిపోతున్నావా? అయితే తిరిగొచ్చే ఉద్దేశం లేదనుకుంటాను. అమ్మో, ఎంత బరువుగా ఉందిరా, నేను ముయ్యలేకపోతున్నాను. ఇందులో ఏముందో ఏమిటో? ఏమన్నారు? ఏమీ లేదు, దీన్ని సర్దుతున్నానంతే. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్తాం బామ్మా. వెళ్ళొస్తానని చెప్పమ్మా. నన్ను రానివ్వరు కదా, లేకపోతే నేను వచ్చేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు గౌరీ?
ఏం లేదు. ఓ, గిన్నె వేడెక్కుతున్నప్పుడు చెయ్యి కాలుతుందని ఆమాత్రం తెలీదురా వేదవా. ఇది కూడా తెలియనప్పుడు రేపు పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏమైందిరా? చెయ్యి కాలింది. తప్పుకో, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, మీ బావగారు వంటలు. వేడిగా ఉంది, వేడిగా ఉంది. నాకు తెలుసు. పెళ్లి సందడి మొదలైనట్టుంది. ఇకపోతే మంచి బ్రేక్ఫాస్ట్ మొదలెట్టాలి. మధ్యాహ్నానికి మామిడికాయ పప్పు, రాత్రికి గోంగూర పచ్చడి, వేపుడు సాంబారు, పెరుగు ఇంతుంటే సరిపోతుందంటావా? వీటన్నిటినీ ఒక పట్టు పట్టాలి. వీటన్నిటితో ఒక డబుల్ ఆమ్లెట్ ఉంటే ఎంత హాయిగా. ఏయ్, ఏంటి అదలా ఉన్నా? నేనా? లేదు, అలాంటిదే లేదు. ప్రయాణం చేసి వచ్చాను కదా, అందుకని కొంచెం డల్గా కనిపిస్తున్నాను. ఏమండి, భోజనం చల్లారిపోతుంది. నాన్న తమ్ముడు మీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో అంతా చెప్పేశావా ఏంటి? మీరు నా మెళ్ళో తాళి కట్టకముందే వేణు నా తమ్ముడు. నేను చెప్పకుండా ఉండలేను, చెప్పలేకపోతున్నాను. చెప్పకుండా ఉండలేక అయోమయ పరిస్థితిలో ఉన్నాను. రండి. ఈ వేళ వంట నాదే, ఎలా ఉందో చెప్పండి. గౌరీ, నువ్వు కూడా కూర్చోమ్మా. మీరు భోంచేయండి నాన్న. మోడర్న్ పెయింటింగ్ గురించి మీరు రాసిన ఆర్టికల్ నేను చదివాను, చాలా బాగుంది. మన వాళ్ళు రవివర్మ పెయింటింగ్స్ గొప్పతనం తెలియక వెస్టర్న్ పెయింటింగ్స్ని మెచ్చుకుంటున్నారు. నాలుగు వైపులా పిచ్చిగీతలు గీస్తుంటే దాన్నే మన వాళ్ళు మోడర్న్ పెయింటింగ్స్ అంటున్నారు. మీరు తర్వాత తాపిగా మాట్లాడుకుని ముందు భోంచేయండి. ఈ వేసవి సెలవులు అయ్యాక నేను వెంటనే జాయిన్ అవ్వాలి. ఉద్యోగం కావాలంటే చెప్పు, నేను ఏర్పాటు చేయిస్తాను. ఈ ఉద్యోగానికి ఏం నోటు లేదు, చాలా బాగుంటుంది. ఓ అక్కయ్య, మొన్న నాకు రాధ కనిపించింది. నువ్వు లెటర్ రాయలేదని చాలా బెంగ పెట్టుకుంది. బావగారు, మా అక్కయ్య క్లోజ్ ఫ్రెండ్ రాధ, మంచి అమ్మాయి, నాకు కూడా బాగానే తెలుసు. ఇప్పుడే పెళ్ళైనా అక్కయ్య కూడా బావగారులాగే సీరియస్ అయిపోతుంది. ఇది మీరే నేర్పించారా బావా? గౌరీ, మీరందరు ఎప్పుడు వచ్చారు? ఇదిగో, ఇంకా పాలు కావాలంటే కాస్త ముందుగా చెప్పాలంట. గుడికెళ్తూ ఇటు వచ్చావా ఏమిటి రాధ? కాదు, ఇదివటానికే వచ్చాను. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, గుడికి వెళ్తే మంచి భర్త దొరుకుతాడట. నేను నువ్వు పూర్తి చేసావా? లేదు, సగంలో ఆపేశాను. పిన్నమ్మ చెప్పింది ఆపేమని. అది అలా ఉంచు, నీ విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. విశేషం అంటూ ఏమీ లేదు రాధా. బావగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా ఏంటి చెప్పు గౌరీ. ఏం చెప్పమంటావు? ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి. ఆ కథ చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు ఇలా మొగమాణించి పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదే. నీ సమస్య ఏంటో నాతో చెప్పకూడదా? అదే నాకు అర్థం కావడం లేదు. సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది, లేకపోతే సంతోషమే. ఉందో లేదో నాకు తెలియడం లేదు. మా ఆయన ఎదురు చూస్తుంటారు, వెళ్ళి టీ ఇచ్చేస్తాను. వేణు, వేణు లే, టీ తాగు. గౌరీ అక్క, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీలో ఏదో మార్పు ఉంది. నేను అడగకూడదు కానీ మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? రే, అలాంటిదేం లేదు. అలా ఏమీ లేదని మాటల్లో చెప్పద్దు, నేను అర్థం చేసుకోగలను. ఏదైనా ఉంటే నాతో చెప్పచ్చు కదక్క. ఏమీ లేదురా. అక్క, నువ్వు నాతో ఏదో అబద్ధం చెప్తున్నావు. నేను చెప్పేది నిజంరా. నిజం మాత్రమే చెప్పాలనేదానివి, అబద్ధం చెప్తున్నావు ఎందుకు? నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు చెప్పచ్చు కదా. ఎంతైనా ఓ నువ్వు గొప్పింటి కోడలేవు కదా, అవన్నీ మాకెందుకు చెప్తావులే? మమ్మల్ని పరాయవాళ్ళుగానే చూస్తున్నావు, అలా అనుకోకక్క. అది కాదురా ఇప్పుడు నా బాధ. ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో తెలియడం లేదు. కానీ అది చెప్పకుండా దాచలేను. ఏంటది, నాతో చెప్పచ్చుగాక. అది సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నన్నేమీ అడక్కో. మీ బావగారు మన దగ్గర
ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టారు. హేమ అనారోగ్యమైన పిల్ల. తనకేమైంది? ఎపిలిప్సీ. కొద్ది రోజులు మందులు వాడితే అదే తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్పారట. ఏమన్నా? రెండు రోజుల ముందు నా కళ్ళారా చూశాను. ఇదంతా నాతో చెప్పావుగాని వాళ్లతో మాత్రం చెప్పకక్క. అలా చెప్తే నీకిబ్బంది అవుతుందేమో. మీతో చెప్పకుండానే ఈ పెళ్లి జరిగిపోతుందన్న నమ్మకంతో హేమ వాళ్ళన్నయ్య ఎంతో ప్రయత్నిస్తున్నారు. అలాగా? నేను మాత్రం నీ దగ్గర దాచలేకపోయాను. నువ్వు దీని గురించి బాగా ఆలోచించి నాకు ఒక ఉత్తరం రాయి. వస్తాను. ఆయన రెడీ అవుతున్నారు. నేను బయలుదేరాలి. నీ ఇష్టమే నా ఇష్టం. ఇంటికి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆపారేమిటి? హేమ సంగతి నువ్వు వేణుతో ఏమైనా చెప్పావా? చెప్పకుండా ఉండలేకపోయానండి. దానికి మరి వేణు ఏమన్నాడు? వాడేమీ చెప్పలేదు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోనివ్వండి. హేమ గురించి చెప్పడమే మనందరికీ మంచిది. ఎవరికి మంచిది? నీకా? నన్ను మీరు ఎన్ననుకున్నా పర్వాలేదండి. తిరిగి పుట్టింటికి పంపించినా పర్వాలేదు. నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోరేందుకు? ఇలా మాటిమాటికి డబ్బులు అడుగుతుంటే నేను ఎక్కడి నుంచి తెను? డబ్బు కోసం అమ్మగారు పంపిస్తేనే ఇక్కడికి వచ్చానండి. డబ్బులు లేకుండా తిరిగి రావద్దని మా ఓనర్ అమ్మ చెప్పింది. అవునవును, ఆమె అలాగే అంటుంది. అన్ని డబ్బులు తీసుకునే కదా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది. ఈసారి పంటలు కూడా అంత బాగోలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇది వాడితో చెప్పి ఏం ప్రయోజనం రా అబ్బాయి. రెండు వారాల తర్వాత వస్తామని చెప్పి ఇప్పుడే వచ్చేసారంటి? ఏమిటమ్మా వచ్చేసావు? అందరూ బాగున్నారా? అక్కడ అందరూ బాగానే ఉన్నారు. ఆలు మగలు కూర్చొని ముచ్చట్లాడుతూ నిద్ర కూడా పోలేదా ఏంటి? నందకిషోర్ లేకుంటే నిద్ర రానట్టుగా ఉంది పాపం. ఆ గౌరీ, వీడు మా శేఖరం కొడుకు. అవును, శ్రీమంత పుత్రుడు. ఎందుకు పనికిరాడనుకో? మూడు పూట్లు బాగా మెక్కి ఒక మూలన పడుకోమంటే ఆ పని బాగా చేస్తాడు. హాయ్, మీరిద్దరు ఎప్పుడొచ్చారు? ప్రయాణం బాగా జరిగిందా? మరి ఆడపడుచుకి ఏం తీసుకొచ్చావు? మీ వదిన నీకు మంచి సంబంధం తీసుకొచ్చింది. ఏంటిది ఇలా అంటాడేంటి? అన్నీ ఎప్పుడు ఇంతే, ఎవరిని సరిగ్గా అర్థం చేసుకోడు. నువ్వురా. ఆ వదిన నీకు విషయం చెప్పాలి. మొన్న ఒక జ్యోతిష్కురాలు వచ్చింది. నేను బామ్మ చేయి చూపించుకున్నాం. విచిత్రం ఏమిటో తెలుసా? మా ఇద్దరు చేతిరేఖలు ఒకేలా ఉన్నాయట. బామ్మకి ఎలా జరుగుతుందో నాకు అలాగే జరుగుతుందట. వదిన, ఆ బాబాయ్లాగా నన్ను కూడా వదిలేస్తాడా ఏంటి? మేము పోయిన జన్మలో కూడా ఒకటిగా ఉండేవాళ్లమని ఆ జ్యోతిష్కురాలు చెప్పింది. పోయిన జన్మలో మాకు పిల్లలు ఎంతమందో తెలుసా? ఏడుగురు. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇంటి నిండా పిల్లలుండాలి. పోరు పోరుమంటూ ఇల్లంతా సందడిగా ఉండాలి. ఎందుకు అదోలా ఉన్నావు? లేదు, ఏం లేదు. నీకు గమ్మత్తైన విషయం చూపిస్తాను రా. ఇదిగో చూడు. ఎలా ఉంది? ఆల్బమ్ చూసి బొమ్మకిస్తాను. కాదు, ఇది నాది, నేనెవ్వరికీ ఇవ్వను.
ఆ ప్రసాద్ ని ఎవరో గోతులో తోసేశారట. ఇంకా నయం ప్రాణాలతో వదిలిపెట్టారు. ఎక్కడున్నాడు? హాస్పిటల్లోనా? తన ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఊరికే కూర్చున్నాడు. అతనికి అలాగే జరగాలి. అతను ఎంతమందిని గోతులు తోసుంటాడు. ఇదిగో పోస్ట్మ్యాన్ ఇచ్చాడు. అన్నయ్యకి కట్టడి లెటర్లు వచ్చుంటాయి. నాకే ఎవ్వరూ రాయరు. గౌరీ వదినా, వేణుతో నాకు లెటర్ రాయమని చెప్పవా? తప్పకుండా. ఇంత ఘోరమైన పనికి నువ్వు ఎలా దిగజారావమ్మా? ఇప్పుడు ఏమైందని ఇలాంటి పని చేస్తున్నావు? నాకు తెలియడం లేదు, నాకు భయంగా ఉంది. వేణు ఉత్తరం రాశాడు. అతను ఏం రాశాడో చెప్పమ్మా. నేను చదవలేదు, ఓపెన్ చేయడానికి భయంగా ఉంది. నందకిషోర్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఉత్త అమాయకుడమ్మా, చెల్లెలంటే మహాప్రాణం. అంతకుమించి ఏమీ లేదమ్మా. అది కాదు, నాకైన మొహం చూడాలంటేనే భయంగా ఉంది బాబాయ్. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు. అనవసరంగా ఏదో ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు. గౌతమ్, ఢిల్లీ నుంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ రేపు ఉదయం ఫ్లైట్ లో వస్తున్నారు. అరేంజ్ టు పిక్ దెమ్ అప్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ టుమారో. ఐ విల్ మీట్ దెమ్ ఇన్ ది ఆఫీస్. Yes, sir. ఏమండి, వేణు ఉత్తరం రాశాడు. ఏంటి విశేషం? నేను చదవలేదు, నాకెందుకో భయంగా ఉంది. ఏం పర్వాలేదు, చదువు. ఏం రాశాడో చూద్దాం. పెళ్లి ఒప్పుకున్నాడు, ఉద్యోగంలో చేరాక పెళ్లి చేసుకుంటారని రాశాడు. నా ప్రార్థన భగవంతుడు మన్నించాడు. అయితే ఆ విషయాలన్నీ నువ్వు మీ తమ్ముడితో చెప్పద్దు. ఏమంటావు? నీకు నా మీద కోపం ఉంటే. నేను మీ భార్యనైనందుకు ఎంతో అదృష్టం చేసుకున్నాను. మీరెవరు ముందు తల వంచుకొని నిల్చోడం నేను భరించలేను. కానీ నా జీవితం నా తమ్ముడు వేసిన భిక్ష అయిపోయింది. మీరు మీ చెల్లెల మీద ప్రాణాలు పెట్టుకున్నారని నాకు తెలుసు. నన్ను మాత్రం ద్వేషించకండి. నిన్ను నేను ఎందుకు ద్వేషిస్తాను చెప్పు. ఎక్కడ హేమపిల్ల ఆపేస్తావానని నేను చాలా భయపడ్డాను. జరిగిందంతా మంచికే అనుకుని
మర్చిపో. ఇక ఆమె పెళ్లి చేయాలి. నువ్వు ఇక్కడున్నావేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏంట్రా చిన్నపిల్లలాగా? ఏమన్నా నదులు వెళ్ళిపోతుంది. ఏమా, ఏమీ సముద్రం దాటి వెళ్ళలేదురా. ఈ ఊళ్ళోనే కదా తను ఉంటుంది. పద, వాళ్ళని పంపించొద్దాం రా. నాకు భయం వేస్తుంది బామ్మ. ఏమిటి పిచ్చి పిల్ల, ఎందుకమ్మా భయం? నేను వెళ్ళే తీరాలి అన్నయ్య. వెళ్ళిరా అమ్మా, ఇక నీకు సొంతిల్లు అదే. అక్కడ నువ్వు చిన్నపిల్లగా ప్రవర్తించకూడదు, బాధ్యతగా నడుచుకోవాలి. వేణును కూడా నువ్వు బాగా చూసుకోవాలి. నీ అల్లరితనం అతని దగ్గర చూపించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని పేరు పెట్టి పిలవకు. చెప్పింది అర్థమైందిగా? మీరింకా హాయిగా ఉండొచ్చు, మీ బాధ్యతలన్నీ పూర్తిపోయాయి కదా. అంతా దైవ అనుగ్రహం అనుకు. మన చేతుల్లో ఏముందో చెప్పు. అవును, పైన పడిందా? పర్వాలేదండి, నేను ఒక పని ఒప్పుకున్నానంటే దాన్ని చక్కగా జరిపిస్తాను. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చెయ్యొచ్చని నందకిషోరే చెప్పాడు. అప్పుడేగా మీరు జాతకాలు జ్యోతిష్యాలను మొదలు పెట్టారు, నేనేగా మీకు నచ్చ చెప్పాను. ఇప్పుడంతా బాగానే జరిగిందిగా. అవునయ్యా, బాగానే జరిగింది. ఎవరు కాదన్నారు? అలా జరగాలని నుదటిని రాసిపెట్టుంది. నా మనసుకు తోచింది నిర్భయంగా చెప్పేస్తాను. ఏది మనసులో దాచుకునే అలవాటు నాకు లేదు. ఎంతైనా పిల్లకి అంత తలపొగరు ఉండకూడదు. కాస్త నోరుమయవే, అంత విడమర్చి చెప్పడం మీ స్వభావం కాదు. అంతా కొంటి సాకులతోనే చెప్తారు. అయ్యో, నువ్వు అలా అనకే కోమలమ్మా. హేమా, ఊతం అమాయకురాలు. నేను మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు అంత అర్థమైపోయింది. ఏం చేయమంటావు? ఆ వయసు అలాంటిదే. తెలుసులేండి. హేమా, మీరిద్దరు కాస్త కిందికి దిగలండి. నువ్వు కావాలంటే వెళ్ళు, నేను రాను. నిన్ను చూడాలని వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు. అక్కడ ఒక బండదుంది, ఊరికే నష్టపడుతుంది. ఇది ఎక్కడ కొన్నావు? ఇదెందుకు కొన్నావు? ఇది చాలా బాగుంది అంటుంది. దాన్ని చూస్తేనే ఒళ్ళు మంట. చూస్తే కూడా రాలేదేంట్రా? వాళ్ళు బయలుదేరుతా అంటున్నారు. తను రానంటుందిరా. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఒక్కసారి రామ్మా. నేను రాను, నేను రానని చెప్పానుగా. హేమకి తలపోటట పడుకుంది, అలసిపోయిందేమో. తను ఇక్కడే ఉంటుందిగా, ఇంకో రోజు చూద్దాం. బయలుదేరండి. ఎరా రండి, వెళ్దాం. వెళ్దాం. పదండి పదండి. నువ్వు చేసింది ఏం బాగలేదు. వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోయి. ఏం బాగోలేదు? ఆవిడంటే ఒళ్ళమంటారని నేను ముందే చెప్పానుగా. పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఏమైంది? నాన్నగారు వాళ్ల ముందు తలంచుకునే పరిస్థితి వచ్చింది. అలా చేయడం నీకేమన్నా బాగుందా చెప్పు. అయ్యో, నేను అలా అనుకోలేదే. నేను మాత్రం అలాగే అనుకున్నాను. సారీ, నేను ఆయన అంత బాధపడతారనుకోలేదు. నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. మావయ్య, నేను గుడికి రాలేదని మీకు కోపం వచ్చింది కదూ. ఏం పర్వాలేదమ్మా. నాకు మీ మీద ఏమి కోపం లేదు. ఆవిడంటేనే నాకు ఇష్టం లేదు. నేనింకెప్పుడు అలా చేయను. ఏం పర్వాలేదమ్మా, నేను ఎప్పుడో మర్చిపోయాను. ఏమండి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, ఓ పీడకలు వచ్చింది. ఒంటరిగా ఇలా కూర్చొని ఆలోచిస్తుంటే అలాంటి కల్లే వస్తారండి. హేమ ఇంట్లోంచి వెళ్ళి చాలా రోజులైంది, అక్కడ ఎలా ఉందో ఏంటో. తన గురించి ఎందుకు దిగులు పడతారు? తను ఇప్పుడేం చిన్నపిల్ల కాదు, ఇప్పుడు పెళ్లి చేసుకుంది. అది ఇప్పటికీ పసిపిల్లే,
దాని గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఏమిటండి అలా అంటారు? తన్ని చూసుకోవడానికి వేణు లేడు, మా నాన్న లేరు, అందరూ ఉన్నారు. ఈ గౌరీ వేణు వాళ్ళ అమ్మని నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటికి ఆడదిక్కు ఒక్కటే అనుకో. నేను మా అన్నయ్య ఉన్నాం అంతే. అక్కడ మా ఇంట్లో మేమందరూ ఆడవాళ్ళమే, ఒక్క మా అన్నయ్య తప్ప. మా బామ్మ మాకు మంచి మంచి కథలు చెప్పేది. తను చిన్నప్పుడు నృత్యం చేసేదట. పరమేశ్వరుడు నాడే పక్కింటి పిన్నిగారి భర్త, ఆయనేమో ఆడదాని వేషం వేసేవాడట. మొత్తానికి అందరూ ఆడవాళ్ళే. ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ ఆయనకివ్వు. కొత్త కాపురం కదా, త్వరగా నాకు మనవడునో మనవడునో కనివ్వు. పోతే ఈ ఇంటి బాధ్యతలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. గృహలక్ష్మి అని నిన్ను పిలిస్తే? అది మా ఎదురంటి బామ్మ పేరు కదా. త్వరగా నాకు మనవడునో మనవడాలనో కనివ్వు, సరేనా? చూడు, నీ మెళ్ళ ఉన్న హారం, చెవులుకున్న దుద్దులు తీసే. సింపుల్గా ఓ చైన్ వేసుకో, చెవులకి కమ్ములు పెట్టుకో. ఒక్క చెవికేనా? ఈ టీవీలో మోడల్స్ వస్తారే ఆ విధంగా. అది కాదు, రెండు చెవులకి చెరో దిద్దులు, రెండు చేతులకి ఒక్కో గాజు. ఇవన్నీ వేసుకుంటే నా భార్య చాలా అందంగా ఉంటుంది అనిపిస్తుంది. నువ్వేమంటావు చెప్పు. బానే ఉంటుంది, కానీ ఇల్లు మాత్రం చాలా చిన్నది. చిన్న సంసారం సుఖమైన సంసారం. అది ఫ్యామిలీ ప్లానింగ్ అడ్వర్టైజ్మెంట్ లా ఉంది. అది అడ్వర్టైజ్మెంట్ మాత్రం కాదు, నగ్న సత్యం. ఆ జ్యోతిష్కుడు మనకి ఏడుగురు పిల్లలని చెప్పాడు, మరెలా? అయ్యో, అంతమంది పిల్లల్ని ఎవరికంటారు? నేనే, నాకింక వేరే పనే ఉంది. వాళ్ళని చూసుకోవడానికి మీరున్నారుగా. అవును, వీటన్నిటికీ డబ్బులవుతాయి. అయితే ఏంటి, మా అన్నయ్య దగ్గర బోల్డని డబ్బులున్నాయి. ఈ మల్లె పువ్వులు ఎవరెలా అలంకరించారు? ఈ డెకరేషన్ అంతా మా నాన్నగారే చేశారు. నాకు ఇవన్నీ ఇష్టం ఉండని చెప్పాను కదా. మన పెళ్ళప్పుడు మల్లె పువ్వులు దండ వేసుకుని ఆ కొంపను ఎంతగా భరించానో నాకే తెలుసు. ఏంటి నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు? మల్లె పువ్వులు కంప? అవును కంపే, నాకు తలనొప్పి వస్తుంది. కొంచెం మెల్లిగా మాట్లాడు, నాన్నగారు వింటారు. వింటే విన్ని, నాకే? మీ నాన్నగారికి వేరే పడలేదా? అయ్యో, అక్కడ పాము, పెద్ద పాము, భయపడిపోయాను. మీరిద్దరు ఇప్పుడే వచ్చారు? పొదల చాటుకు వెళ్ళకూడదని చెప్పానా? గుమ్మడికాయలు ఉన్నాయిగా, గుమ్మడికాయలు, అవన్నీ పండుగ చూద్దామని వెళ్ళాను. నానా వేణు ఎక్కడికి వెళ్ళారు? నేను ఇంకా కాలేజీ నుంచి రాలేదు. మావగారేమో బయటకు వెళ్ళారు. ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయం వేస్తుంది అన్నయ్య. బల్లులు, బొద్దింకలు, శాలళ్ళు, ఇంకా గాండ్ర కప్పులు ఇంత పెద్దవన్నయ్యా. అవన్నీ నిన్ను ఏమీ చేయవు, నీకు అలవాట్లేదు కదా. కొద్ది రోజులు పోతే అలవాటు అయిపోతుంది. ఏం అలవాటు అవుతుందో ఏంటో, రోజుకో కొత్త పురుగు చూస్తున్నాను. పొద్దున లేచిందే భయం భయంగా ఉండాల్సి వస్తుంది. అన్నయ్య ఇంటికి వచ్చేస్తానన్నయ్యా. నువ్వు ఎప్పుడైనా రావచ్చమ్మా, కాకపోతే ఇదే నీ సొంత ఇల్లు. ఎలాంటి పరిస్థితులనైనా నువ్వు ఎదుర్కోవాలమ్మా. నువ్వు వేణును అడుగు, కొన్నాళ్ళు ఇద్దరు అక్కడుందరు గాని అతనికి కూడా అక్కతో ఉన్నట్టుంటుంది. అదేదో మీరే అడగండి, వాడు వస్తున్నాడుగా. నువ్వు రాహేమా. బావా మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మేము రెండు మూడు రోజులుగా వద్దాం అనుకుంటున్నాం, ఈ రోజా రేపా అని. రండి బావా. మీకోసం ఎదురు చూసి చూసి చివరికి మేమే వచ్చేసాం. మీరిద్దరు మాతో రావచ్చుగా. అయితే ఇక్కడ పనులు ఎవరు చూస్తారు? ఆమెకి రోజు రోజుకి భయం పెరుగుతోందట. వచ్చిన కొత్తలో భయపడింది, ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటైపోయింది బావా. విషయం అది కాదు, మీరిద్దరు అక్కడ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడేమీ లోటు లేదు బావా. ఇంకోసారి ఆలోచించు, మీరిద్దరు అక్కడ వచ్చి ఉంటే తన కొంచెం బాగుంటుంది కదా. బావగారు, మీరు మీ అభిప్రాయం చెప్పారు, అయినా నాకు కూడా ఓ అభిప్రాయం ఉంటుంది కదా. పొద్దుననగా బయలుదేరారు. ఎండలో ఎక్కడ తిరుగుతున్నారో? ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే అంతే, మరి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు. నువ్వు ఒక ఆడదానవని గుర్తుంచుకో. పొద్దుననగా వెళ్లారు, ఇంతవరకు భోజనానికి కూడా రాలేదు, ఎక్కడ తిరుగుతున్నారో. ఈ అమ్మాయి వల్లే మాకు కప్పు పాయసం దొరికింది. ఈ అమ్మాయికి మా మీద ఎంత అభిమానమో. పాయసం తాగాక ఎలా వెన్న రాస్తున్నారో గమనించారా మీరు? మన సోమనాథం ఎప్పుడూ అంతే. నేను వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా టైం అయింది. రాదా రాదా.
రండి, మీ ఇద్దరికి నిండి 100 ఏళ్ళు, భోంచేద్దాం పదండి. మేము బయట హోటల్లో తినేసాం. పెళ్ళైనప్పటి నుంచి వేణు పూర్తిగా మారిపోయాడు. నాన్నగారి బర్త్డే అని కూడా మర్చిపోయాడు. అవునా? మా ఆయన సంగతి ఎప్పుడు నాతో చెప్పలేదు. ఇవన్నీ చెప్తారా ఏంటి? అడిగి తెలుసుకోవాలి. అదెవరో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే మేము బయట భోంచేసేవాళ్ళం కాదుగా. ఏం పర్వాలేదు, ఏదో సరదాగా బయట తినొచ్చాం. దానికింతకింత కూడా అలానే ఉంటుందమ్మా. రేపు సంసారం పెరిగితే ఏం చేస్తావు? ఆడదంటే కాస్త అదుపు ఆజ్ఞల్లో ఉండాలి. కాపురం చేసుకునే ఆడది కాస్త హద్దుల్లో ఉండాలి. నాకదంతా బాగా తెలుసులే. ఆవిడ అర్థంతో చెప్పలేదమ్మా. ఆవిడ అర్థంతోనే చెప్పారు. ఇక దీని గురించి గొడవద్దు కోమల, మనం వెళదామా? నేనేం చెప్పినా తప్పే. వాళ్ళేదో ఆవేశంలో అన్నారు, పెద్ద మనుషులే కదా వాళ్ళు. వాళ్ళదే పెద్ద మనుషులుగా ఉండమని చెప్పు. నోరు మోస్తావా? ఆవిడెన్ని మాటలన్నీ భరించాలా? అది నా వల్ల కాదు. అగరబోతల ఎలా మాట్లాడుతుందో. నేను మాట్లాడితే పొగరబోతు. మరి మీరు చూడండి బాబు, ఆవిడ మాట్లాడేది. ఆవిడకి వయసు మళ్ళీపోయింది, అందుకే మేము అన్యోన్యంగా ఉండడం చూడలేకపోతుంది. హేమా, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఆవిడకి నన్ను చూస్తే ఈర్ష్య. మీకు ఇంత వయసు వచ్చిందిగా మీరని చెప్పండి. బార్బిటోన్ రోజుకు 3 సార్లు తీసుకోవాలి సార్. ఆ మాత్రలు పెళ్లికి ముందు నుంచి వాడుతోంది, కానీ అమ్మాయి బలహీనంగా ఉంది. 4 ఏళ్ళు కంటిన్యూగా మందులు వాడితే సరిపోతుందా డాక్టర్ గారు? కొందరికి 4 ఏళ్ళు, కొందరికి 6 ఏళ్ళు పట్టచ్చు. అయినా ఏదైనా అవసరం ఇస్తే నాకు ఫోన్ చేయండి. సరే, నేను వస్తాను. సరే. వేణు, హేమ అనారోగ్యమైన పిల్లని నీకు ముందే తెలుసా? అవును. నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరితోనూ చెప్పలేదు. ఇది అందరికీ చెప్పాల్సిన విషయం కాదుగా. ఎంతైనా అనారోగ్యమైన అమ్మాయి నువ్వు చేసుకొని. ఇదేం పెద్ద రోగమేం కాదురా అన్న, మనం భయపడాల్సింది ఏమీ లేదు. అలా కాదురా, నువ్వు నాతో ముందే కనుక చెప్పుంటే. ఇప్పుడేం చేయలేముగా నాన్న. ఇప్పటికీ ఆలస్యం కాలేదురా? అప్పుడే చెప్పినా గానీ మీరేమీ చేయలేరుగా నాన్న. అప్పుడు మీరు మాట ఇచ్చేశారు కదా, ఆ మాట తప్పలేరుగా నాన్న. మనం కూడా ఆడపిల్లవాళ్ళమే కదా. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? కాదు, మా నాన్నగారు ఎప్పటికీ మాట తప్పకూడదు. ఇక హేమ సంగతి అంటారా, అది నేను చూసుకుంటాను నాన్న. హేమ సంగతి నువ్వు చూసుకుంటావు సరేరా, మరి నీ సంగతి? ఇప్పుడేం చేస్తాం? ఎవరికి ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. ఆ దేవుడు నిన్ను ఎదుట ఏం రాశాడో నాకు తెలియదురా. అది కాదు నాన్న, హేమకు పెళ్ళి అయిన తర్వాత ఈ రోగం వచ్చుంటే మనం ఏం చేసేవాళ్ళం? చెప్పండి నాన్న, మనం ఏం చేసేవాళ్ళం? ఏదో సర్దుకుపోయేవాళ్ళం. అది నాన్న విషయం. హేమని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంతే నాన్న. ఆయన ఏరి డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది? టైంకు మందులు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. నాకెందుకు మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలని ఉంది. మనం అక్కడికి వెళ్ళిపోదామా? ఏమంటారు? టైంకు మందులు వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు అసలు దేని గురించి దిగులు పడకు. ఏమండి, నాకు ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో మందులు వాడాను. ఏమండి, నా వల్ల మీకు ఇబ్బంది కదో.
ఏంటిది నువ్వు అలా బాధపడకు. ఒక్కోసారి నాకిక్కడ ఎవరు లేరు అనిపిస్తుంది. ఏమండి నాకు ఇలా వచ్చినప్పుడు మీరు నన్ను క్షమిస్తారు కదూ? చెప్పండి క్షమిస్తారు కదూ? మీరు నన్ను పెళ్లి చేసుకొని పడరానికి కష్టాలు పడుతున్నారు కదండి. నువ్వేం బాధపడకు, నేనున్నానని చెప్తున్నానుగా. మన ఊళ్ళోకి ఈ మధ్య ఒక కొత్త వైద్యుడు వచ్చాడట, నాటు మందులు ఇస్తున్నారట. ఇంగ్లీష్ మందులు వాడుతున్నప్పుడు? ఇంగ్లీష్ మందులు వాడినా కానీ ఈ మందులు కూడా వాడవచ్చని చెప్పారు. ఇంగ్లీష్ మందులు వద్దా? డాక్టర్ రాసిన మందులు వాడినా కానీ ఈ మందులు కూడా వాడవచ్చటయ్యా. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. హేమా నేను బయలుదేరతాను, గౌరీ కూడా నాతో వస్తానంది. కానీ నేను ఆఫీస్ నుంచి బయలుదేరవా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నాకు ఇప్పుడంతా నయమైంది. చాలా సంతోషం రా. అయితే మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? బావగారు వచ్చాక మాట్లాడుకుని ఇద్దరు కలిసి రండి. నేను వస్తానమ్మా. వస్తానండి. సరే సరే. ఎంతైనా మీ చెల్లైకి అంత నోరు పనికిరాదు బాబు. సంసారానికి పనికిరాని ఈ పిల్లని మా వేణు తలకి మీరు బాగానే కట్టారే. ఇప్పుడు దాని గురించి మాట్లాడే లాభం లేదు, నువ్వు రా వెళదాం. ఆవిడన్న మాటలేమి నువ్వు పట్టించుకోకన్నయ్యా. గయ్యాళి ఆవిడంటే నువ్వు ఒళ్ళు మంట. ఎవరేమన్నా నువ్వు ఎదురు చెప్పుకో. ఇటువంటి నేను కట్టిస్తాను. వద్దు, నేనే చేస్తానులే. ఇవ్వండి మావయ్య. నువ్వు వేళ్ళు కోసుకుంటావు. ఏమి కాదు. మందులు వేసుకున్నావమ్మా? రాత్రి వేసుకున్నాను, ఇప్పుడు వేసుకున్నాను. మావయ్య ఇంటిని శుభ్రం చేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి. ఎందుకో మనిషి, నేనున్నానుగా. అయ్యో వద్దు, మనమే చేస్తే మనకి జబ్బులు వస్తాయి. ఇల్లంతా ఒకటే బొద్దింకలు. నాకు బొద్దింకలు అంటే భయం. నువ్వు దేన్ని చూసి భయపడవో చెప్పు. మిమ్మల్ని మావయ్యా. రా, నీకు వంట మార్పు తెలుసా? కానీ అన్ని బామే చేసేది. ఇంటి పనులు వంట పనులు అన్ని ఆవిడే చేసేది. ఈవేళ పొద్దున్న ఇల్లు వచ్చేటప్పుడు ఇల్లంతా ఒకటే దుమ్ము. తుమ్ములు ఆపుకోలేకపోయాను. నాకు దుమ్ము అంటే అస్సలు పడదు, భలే అలర్జీ. ఇక్కడ దుమ్ము దులారి ఏమీ ఉండవు. మావయ్య కొన్ని రోజులకి నేను ఆయనతో మా ఇంటికి వెళ్ళనా? మీ ఇంటికా? అయితే ఇదెవరిల్లు? అది కాదు, అక్కడ బామ్మ పెద్దమ్మ బాబాయ్ పిల్లల్ని వీళ్ళందరినీ చూడాలనుంది. నీకు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదనుకుంటానా? జీవితంలో ఉన్నదాంతో సర్దుకుపోవాలమ్మా. ఇది మొదట్లో కష్టంగానే ఉంటుంది. అంటే ఇక మీదట నేను మా ఇంటికి వెళ్ళలేనా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చమ్మా. మావయ్య అయితే కొన్ని రోజులు నేను ఆయనతో వెళ్ళనా? ధారాళంగా, నేనెవరొద్దన్నారు చెప్పు. కానీ మా ఆయన ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. అవును, నేను ఒప్పుకోను. నాన్నగారిని ఒంటరిగా వదిలి వెళ్ళడం నేను ఒప్పుకోను. ఇంకెవరు ఏం మాట్లాడకండి. నాకు ఒంటరితనం అలవాటైపోయిందే కదరా, నువ్వు నా గురించి ఆలోచించుకో. మీరేమి నచ్చ చెప్పకండి. నా భార్యతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్ళనని చెప్తున్నానుగా, వెళ్ళనంటే వెళ్ళను అంతే. పట్టిన కుందేలకి మూడే కాళ్ళంటే ఎలారా? అమ్మాయి సంతోషానికైనా నువ్వు వెళ్ళి తీరాలరా, నా మాట విను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇంకా నేను ఎన్ని త్యాగాలు చేయాలి? నువ్వు అలా విసుక్కోవడం మంచిది కాదురా. హేమకి టెన్షన్ ఇవ్వకూడదని డాక్టర్ గారు చెప్పారు, మర్చిపోయావా? కొరే నేను చెప్పే మాట వినురా. మీరు కొద్ది రోజులకి అక్కడ పోయి ఉండండిరా. అదేదో మీకు పరాయిలు కాదు కదరా, ఎంతైనా మీ అత్తగారిల్లేగా. అక్కడికి వెళ్ళి కాపురం చేయడం అంటే నాకు అసలు ఇష్టం లేదు. అది నాకు తెలుసురా, నేను నిన్ను కన్నవాడిని. కాకపోతే మన జీవితంలో మనకి ఇష్టం లేని పనులు ఎన్ని మనం చేయట్లేదురా. ఈ సంగతి నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు కదూ. ఏంటి వాడు ఇంకా రాలేదా? పొద్దున్నే బయలుదేరుతున్నావు నాకు చెప్పారు. బాబాయ్ ఈ పళ్ళు తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టు. బజార్కి వెళ్ళినప్పుడు బనగాని పళ్ళు మామిడి పళ్ళు తీసుకురామని నీకు చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా? హేమాకి ఆ మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టమని నీతో చెప్పాను కదా. సంగతి అప్పుడే మర్చిపోయావు. చెల్లెలు వస్తుందంటే అన్నగారికి భలే ఆనందం. బామా ఇవాళ ఏంటి వంటకాలు? అమ్మాయికి ఇష్టమైన కోడి కూర అదిరిపోవాలి. కోడి కూర కొర్మా చేసి ఎప్పుడు కూడా చేసాంరా. పాయసం కూడా చేయండి, హేమకు పాయసం అంటే ఇష్టం. అది మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాబు, అన్ని నాకు తెలుసు. గౌరీ హేమకి బెడ్రూమ్ రెడీ చేయి, బెడ్ పైన వైట్ బెడ్షీట్ వేయి. బావగారికి ఎటువంటి లోటు ఉండకూడదు. అడగడం మర్చిపోయాను, బావగారికి ప్రత్యేకంగా నచ్చినవేమైనా ఉన్నాయా? ఆయనకి ఏమి ఇష్టమో అవన్నీ అరేంజ్ చేయి. వాడికి అన్ని ఇష్టమే, ప్రత్యేకంగా ప్రత్యేకంగా లేదు. మగాళ్ళంతా అంతే.
ఆ పిల్లలు మీరంతా వెళ్ళిపోండి. అన్నయ్య నేను వచ్చేసాను. చూసి చాలా రోజులైంది కదా. అమ్మా నీకు గిఫ్ట్ కొనిపెట్టాను చూద్దురా. రారా ఇవన్నీ నాకు ఇవ్వు లోపల పెడతాను. నరసమ్మ ఏమంటాడుతున్నావు? నేను వచ్చి సాయం చేయనా? వద్దు, నువ్వు ఇక్కడ ఏ పని చేయక్కర్లేదు. నేను ఇక్కడ పని చేయడానికి ఏమి రాలేదులే. నరసమ్మ ఆ పిల్లి పిల్లలు పెట్టిందా? ఏడు పిల్లల్ని పెట్టింది. అవునమ్మా, అవన్నీ తీరిగ్గా చూడొచ్చు కానీ నువ్వు పదవే మాట్లాడాలి. దేనికి ఒప్పుకోదు. వచ్చేసారా? ఏంటిది శివాలయంలో నందికేశ్వరులాగా అలా నిలబడ్డారు? కూర్చోవచ్చు కదా. పర్వాలేదు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీకేం కావాలో సిగ్గుపడకుండా అడగండి, ఏమైనా ఇస్తారు. ఏ సిగ్గుపడకండి, కూర్చోండి. భార్యపోటు గురించి నాకు బాగా తెలుసు, నేను అనుభవించిన వాణ్ణే. ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా, ఇంకా ఎక్కడ నిల్చున్నావు? రా, ఇదే మీ బెడ్రూమ్. నేను ఇక్కడ ఏమీ ఎక్కువ రోజులు ఉండదలుచుకోలేదులే. ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అవును, అస్సలు ఇష్టం లేదు. కుక్క వేషం వేస్తే మురిగే తీరాలిగా. చూడరా, జీవితంలో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలి. అందరూ ఇదే అంటున్నారు, ఓర్పు సహనం. ఎన్ని రోజులు మనిషి గౌరవంగా బతకాలని నువ్వేగా చెప్తుండేదానివి. ఆ సంగతి ఇప్పుడు మర్చిపోయావా? నేనేమీ మర్చిపోలేదు. తనకి ఒంట్లో బాగోలేదన్న విషయం నీకు చెప్పాను కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. అన్నీ సహించుకోవడానికి నేను ఒక వేదం దొరికానుగా. ఆ రోజు ఇంట్లో ఎంత పెద్ద గొడవైందో నీకేమన్నా తెలుసా? ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. అవును, ఏం చేయను, నేను నోచుకున్నదంతే. ఏం తప్పు చేసినా నువ్వు క్షమించి వదిలేరా? నాకు ఓర్పు సహనం చచ్చిపోతుంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో నేను. చిన్నతనంలో అమ్మ పోయింది, ప్రేమించిన అమ్మాయి వద్దులే. ఇదంతా నీతో చెప్పడం అనవసరం. ఇదిగో, ఇప్పటికే నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వచ్చేసాం. ఇంకేమేమి చేయాలంటాడో మీ ఆయన, నువ్వే చెప్పు. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. సమయానికి తగ్గట్టు మనమే అడ్జస్ట్ కావాలిరా. మిగతా వాళ్ళని తప్పు పట్టడం మంచిది కాదు. అత్తగారింట్లో ఉండడం పెద్ద తప్పేం కాదు. ఆ సంగతి నీకిప్పుడే తెలిసిందా? చెప్పక్క, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది, నీకు తెలీదా? వేణు, ఏమన్నావురా? స్వార్థమా? నాకు స్వార్థమా అనరా? ఇంకాను నీ మంచి కోరుకునే నన్ను స్వార్థపర్రాలు అని తిడుతున్నావు. ఏమండి, మీరిక్కడున్నారా? ఈరోజు గుళ్ళో విశేషమట, దీపాలు వెలిగించాలట. మన గుడికి వెళ్తామని అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు. పదండి వెళ్దాం, రండి. ఇంకా పూజ మొదలు పెట్టలేదా? అన్ని పూజ మొదలవుతుందన్నాడే. ఊరేగింపు మొదలవ్వాలంతే, నేను వాయించడానికి రెడీ. ఏమండి, ఈయన నరసింహాళ్ళు. ఆయన ఈయన మామూలు పూజలే కాదు, అన్ని రకాల పూజలు చేస్తారు. అమ్మాయి గారు ఏదో ఊరికే చెప్తున్నారు లేండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఊరికే చెప్పలేదు, నిజమే అన్నాను. రే బుజ్జి, ఇక్కడేం చేస్తున్నారా? ఏమండి, ఇదే మన సామ్రాజ్యం. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన అన్ని పనులు నేనే చేస్తాను. డ్రెస్ ఐన్ చేయడం, షూ పాలిష్ చేయడం, అన్ని పనులు నేనే చేస్తాను. అక్కయ్యకి ఆ పనులే వచ్చు, టీ పెట్టడం కూడా రాదు. ఊరుకవే, నాకు అన్ని తెలుసు. అవునక్క, నీళ్లు మరిగాక టీ పొడేస్తారా? టీ పొడేసాక నీళ్లు మరిగిస్తారా? చెప్పక్క. ఏమన్నావే నిన్ను? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? మీ పని రేపు చెప్తానులే. ఓ అలాగే. హలో, గుడ్ మార్నింగ్ డార్లింగ్. కాఫీ రెడీ? అయ్యో, ఇదేంటి? అన్ని పనులు నేను చేస్తానని చెప్పానుగా. చెప్పింది నువ్వే, కాఫీ చేసింది నేను. తీసుకో. అందాల పెళ్ళానికే నీ చేశాను మనసారా, కళ్యాణం అయ్యాక కోరెను కోరికను తీర్చమని. వంట వార్పు చేస్తానే, కోస్తానే కూరలను, లేకపోతే వేడుకుంటా మాటను మాటను లేవమ్మా. జ
కళ్యాణం అయ్యాక కోరెను కోరికను తీర్చమని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఎంతైందో చూడు, నేను వెళ్తున్నాను. ఈ రోజు ఏమిటో గుర్తులేదా? అదేంటి? మీరెప్పుడు ఇంతే అన్ని మర్చిపోతారు. ఈ రోజు మే 5. ఓ సారీ 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 సారీ, ఈ రోజు నీ బర్త్డే అనుకుంటాను, సారీ మర్చిపోయాను రా. మరి నా బర్త్డేకి మీరేం గిఫ్ట్ ఇస్తారు? నీకేం కావాలో చెప్పు, తెస్తాను. గ్రీన్ కలర్ లో గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న సారీ, సరేనా? ఓకే, అలాగే తెస్తాను. బావా, ఒక నిమిషం. ఇవాళ హేమ బర్త్డే తెలుసు, ఎలా చెప్పాలో తెలియడం లేదు.
చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో. అయినా ఒక అన్నగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు ఇప్పుడేగా ఉద్యోగంలో చేరావు, జేబులో డబ్బులుండకపోవచ్చు. దీంతో హేమకు మంచి చీర ఏదైనా కొను ముంచు. నా దగ్గర డబ్బుంది, మీరిచ్చే డబ్బుతోనే నా భార్యకు చీరలు కొనాలా? అది నాకు నచ్చదు. తప్పంత నాది, నేను అలా అడుగుండకూడదు. మీరిద్దరు వచ్చేసారా? మీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మొదలు పెట్టారా? దశరథ రామయ్య గారంటే ఏమనుకుంటున్నావు? మహా గొప్పవారు, పట్టుకుంటే వదలరు. ఆ సంగతి అలా ఉంచు, నువ్వు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావో అది ముందు చెప్పు. ఏంటి? ఉద్యోగం దొరికిన పార్టీ ఇవ్వలేదు, అంతేకాదు ఇంకా పెళ్లి పార్టీ కూడా బాకీ ఉన్నావు. నాకింకా జీతం రాలేదు, అదంతా తర్వాత చూద్దాంలేండి. నీకు డబ్బుకేం తక్కువయ్యా? మీ బావగారిని అడిగితే ఇట్టే ఇస్తాడుగా. అది నాకు అసలు నచ్చిన పని. ఎంత కావాలో చెప్పరా, నీకు అప్పిస్తే అది ఎక్కడికి పోదు. అవన్నీ ఎందుకు, పార్టీ ఇస్తారా లేదా? ఓకే, ఇవాళ నా భార్య బర్త్డే కూడా, సవేరే హోటల్లో పార్టీ చేసుకుందాం సరేనా? ఇంకొక రెండు బెలూన్లు కడితే నా పని అయిపోయినట్టే. ఇంకా చాలా పని ఉంది. మీరేం చేస్తున్నారు? ఈరోజు హేమ పుట్టినరోజు కదా, అందుకే డెకరేషన్ చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు మీటింగ్ లో ఉన్నారు, వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు. వస్తున్నానండి. ఆహా, కళ్ళు మూసుకునే బయటికి రావాలి, నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి సరేనా? నువ్వేం పడిపోవలే, నేనున్నానుగా. రా రా, కళ్ళు మూసుకుని రావాలి. ఇప్పుడు తెరిచి చూడు. ఇదేంటి ఈ చీర? ఎక్కడది? ఎలా ఉంది? ఇదా ఈ చీర చూడు, మా అన్నయ్య కొనిచ్చాడు. బాగుంది కదా? ఇది చాలా గాడిగా ఉంది. అయ్యో, బాధపడుతున్నారా? పర్వాలేదు, ఈ చీర మన బామ్మకిద్దాం. మనం వచ్చినప్పుడు తన కోసం ఏం తీసుకురాలేదా అని బామ్మ అడిగింది. ఈ చీర బామ్మ కోసం కాదు, నీ కోసం కొని తెచ్చాను. అది నాకు తెలుసు, కానీ ఈ చీర అన్నయ్య కట్టుకోమని చెప్పాడు. నేనేం చేయను చెప్పండి. రండి, కిందకి వెళ్దాం, అందరూ ఎదురు చూస్తున్నారు. కిందకి కాదు, మనం బయటికి వెళ్తున్నాం. సవేరా హోటల్లో నేను పార్టీ అరేంజ్ చేశాను, మా ఫ్రెండ్స్ అందరూ 6:30 అక్కడికి వస్తారు. సవేరా? మరి ఇక్కడ పార్టీ? ఇక్కడ పార్టీ వీళ్ళు చేసుకుంటారు, మనకెందుకు? అన్నయ్య నడకుండా రావాలంటే నాకు భయంగా ఉందండి. వాడు ఒక మనిషినా? అయ్యో, ఏంటి ఇంకా ఆలస్యం? త్వరగా పద, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. రా, ఏమైంది? ఆయన అడగండి, సవేరా హోటల్లో పార్టీ అట, అక్కడికి వెళ్ళాలట. ఇవాళ? అదేలా, ఇక్కడ నేను అందరినీ పిలిచానుగా. నన్ను అడిగి అందరిని పిలిచారా ఏంటి? ప్రతి సంవత్సరం దాని పుట్టినరోజు ఇలాగే చేస్తాం, పొద్దునే చెప్దాం అనుకున్నాను. ప్రతిసారిలా కాదు ఈసారి. అదేంటి, పెళ్ళైతే అది నా చెల్లెలు కాదా? అది మీ చెల్లెలే, అందులో సందేహమేమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఆలస్యం? అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ నాకోసం ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి బావగారు ఇది, ఇవాళ ఇక్కడే ఉండండి, వాళ్ళతో ఇంకో రోజు పెట్టుకోండి, కావాలంటే మేము కూడా వస్తాం. మీరు వస్తారా రారో నాకు అనవసరం, నేను మా ఫ్రెండ్స్కి మాటిచ్చాను అంతే. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోరేంటి? నేను వెళ్తానంతే. బావా, చిన్నపిల్లల్లో మొండిపట్టు పట్టకండి. మొండిపట్టుదల మీకా నాకా? ఎంతమంది మీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు? అక్కడ నాకోసం వెయిట్ చేస్తున్నారు, ఇక్కడలాగా సూటు బూటు వేసుకున్న వాళ్ళు కాదు, అంతా మామూలు మనుషులే. పద, వెళదాం. చూడు, నా భార్యని తీసుకెళ్ళడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వేణు, ఏమిట్రా ఇది, ఇదంతా చేసింది మీకోసమే కదా. నాకోసం ఏర్పాటు చేస్తుంటే నాకు మాట చెప్పచ్చుగా? మహా గొప్ప మనుషులే మీ ఆయన, నాకు చెప్పడానికి వచ్చారు, నువ్వు కూడా. హేమా, వస్తావు రావా చెప్పు. ఓహో, నాకు నా గౌరవమే ముఖ్యం, నేను కావాలనుకుంటే నా ఇంటికి, నా ఇంటికే రావాలి. వేణు, ముందుగా వాళ్ళతో మాట చెప్పుండొచ్చు కదా. అంత అహంకారం, అహంభావం, కాంప్లెక్స్. నేను చెప్పిన మాట తాను వినకూడదు అంతే. వేణు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అలాగా అయితే నీ తమ్ముడితో నువ్వు విడిపోలేపోయావా? వచ్చిన వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటాను. వాడేదో తెలియక అలా చేశాడు. అయితే ఇప్పుడు ఏంటట? మీరైనా అడ్జస్ట్ అవ్వచ్చు కదా. అలాగా, సరే అలాగే కానివ్వు. అయ్యో, అందరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన సమయంలో వీళ్ళిద్దరే ఎందుకు ఇలా ఉన్నారు? అంతా విధిరాత. వాళ్ళిద్దరినీ ఒక్కచోట వదలకుండా అంతా వెతికేశాను, ఎక్కడా కనపడలేదు. హాస్పిటల్లో చూశారా? హాస్పిటల్లో నందకిషోరు, గౌరీ ఉన్నారు, అయినా ప్రయోజనం లేదు. ముందు వాళ్ళు ఇక్కడికే వచ్చారనుకున్నాను, తర్వాత చూస్తే వాళ్ళు అక్కడున్నారు. పెళ్లి కాకముందు వేణు ఎంత రాత్రి అయినా ఇంటికి వచ్చి చేరుకునేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటో మరి. అదిగో మంగళగిరి కాలేజీ గుమ్మంలో పడుకుని నిద్రపోతున్నాడు. హేమ హాస్పిటల్లో ఉంది, నువ్వు వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు నా అవసరం వచ్చిందా మీకు?
వాళ్ళ బాబాయ్ చెప్పింది విన్నావుగా? విన్నాను. ఏం విన్నావు? అంతా వివరంగా విన్నాను. ఎలా పోతే నాకెందుకు? హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు కదరా. అది విన్నాను. గాల్లోనా? కాదు, అవసరమైతే తనే వస్తుందిలే. నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగరా? అర్థం చేసుకో. నాకు గౌరవం లేని చోటుకి నేను అస్సలు వెళ్ళనని మీకు తెలుసుగా నాన్న. నాకు తోచింది నేను నీకు చెప్పాను రా, తర్వాత నీ ఇష్టం. గౌరవం లేని చోటుకి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనే నిర్ణయించేది నేను కాదురా, నువ్వే నిర్ణయించాలి. హేమ హాస్పిటల్లో ఉందిట, నువ్వు వెళ్ళొచ్చు కదా. హాస్పిటల్కి నేను వెళ్ళంటే వెళ్ళను. ఎందుకంత మొండి పెడతావు? నీకు ఉపదేశం చెప్పేంత యోగ్యత అర్హత నాకు లేదు. నాకు చెప్పాలనిపించింది, సంసారిక జీవితంలో ఆలుమహల మధ్య అన్యోన్యత ఉండాలి, ఎలుక పిల్లిలాగా ఉండకూడదు. హేమ ఏ నేరమూ చేయలేదు. అది నీకెలా తెలుసు? తెలుసు అంతే, నేను ముందే చెప్పానుగా నేను నీకు సోదరి అని. ఎంతైనా మనకు తెలిసిన వాళ్ళకి ఇలా జరిగినా మనం హాస్పిటల్కి వెళ్ళి చూడమా ఏంటి? అలాగనుకోని వెళ్ళి చూడు. హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. ఉంటే ఉండని, నువ్వు వెళ్ళి నీ భార్యని కలిసిరా. ఎవండి నా మీద కోపం వచ్చిందా? నేనే తప్పు చేయలేదండి. నువ్వు అలా కోపగించుకుని వెళ్ళగానే తన కళ్ళు తిరిగి పడిపోయిందిరా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. మీరు ఒక్క మాట చెప్పండి, ఎప్పుడైనా ఎక్కడికైనా నేను మీతో వస్తాను. ఇప్పుడేం మాట్లాడు, ప్రశాంతంగా ఉండు. బావగారు రాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నన్నేం చేయమంటారు డాక్టర్ గారు? నందకిషోర్ గారు, అది డాక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, హేమ గర్భవతయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చేయదు. ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంది, ఇక మెడికేషన్ అంటారా? నేను ఎంటీపీ రికమెండ్ చేస్తాను. హేమ ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యం కదా, అదే నాకు మంచిదనిపిస్తోంది. నువ్వేమంటావు? హేమ ఏం చెప్పింది? డాక్టర్ ఏం చెప్పారో విను హేమ. డాక్టరే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా ఒప్పుకోను. వదరా, నీకు నేను చెప్పాను కదా, నాకు నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు పుడతారని నా జ్యోతిష్కుడు చెప్పాడు. నువ్వైనా వాళ్ళతో ఈ విషయం చెప్పొద్దురా. ఊరుకో హేమ, నాకు తెలుసుగా. డాక్టర్ చెప్పిన మాట వినను. మీకు పిల్లలు పుట్టారని నా మీద మీకు ఈర్ష. ఏమిటి హేమ, నువ్వు చెప్తే అర్థం చేసుకోవాలి. చెప్పింది నేను ఎందుకు అర్థం చేసుకోవాలి? ఏమండి, మీరు ఒప్పుకోకండి, మన బిడ్డలు చంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒప్పుకోకండి. అది కాదు హేమ నేను చెప్పేది. ఏంటి వేణు, నువ్వు కూడా అలా మాట్లాడతావు? డాక్టర్ ఏం చెప్పారు? నా మాట నువ్వు వింటావని అనుకున్నాను. ఏమైంది హేమా? నా దగ్గరకు రావద్దు హేమా, నేను మీ అన్నయ్యని, నన్ను చూసి భయపడకు హేమా. నాకు భయంగా ఉంది, మీరు నా బిడ్డను చంపడానికి వచ్చారు. మళ్ళీ అటాక్ వస్తే ఆ మందులే కంటిన్యూ చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం? ఈ పరిస్థితిలో తనకేమన్నా జరిగితే అబార్షన్ చేయడమే మంచిది, మరో దారి లేదు. 100% నయం చేస్తానని నేను ఇంతకుముందే చెప్పాను. మీరు పట్టుబడితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. తన హెల్త్ ఇప్పుడే ఏమీ చెప్పలేము. వైద్యశాస్త్రానికి అందని ఒక కొత్త థియరీ, అదే వాళ్ల వాళ్ల నమ్మకాలు, వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు. లెటస్ ట్రై. ఏవైనా నా హేమ తొందరగా కోలుకుంటే చాలు. మీరిద్దరు ఇలా కంగారు పడి రావాల్సిన అవసరం ఏమీ లేదురా.
ఇది మామూలు కీళ్ల నొప్పే అంతే. స్వామి మాస్టర్ గారు చెప్తేనే మాకు విషయం తెలిసింది. మీరు మాతో చెప్పుండొచ్చు కదా. ఏం లాభం? మామూలు కీళ్ల నొప్పిని అందరితో చెప్తారా ఏంటి? నాకు సాయం చేయడానికి రాధ ఉందిగా. మరి మందులు ఎదురింటి సత్యం తీసుకొచ్చాడు. నేను టయానికి వేసుకుంటున్నాను రా. అది సరే, హేమ ఎలా ఉంది? ఏం పర్వాలేదు, త్వరలోనే కోలుకుంటుంది. దేవుడి దయ వల్ల అమ్మాయికి ఏం కాదురా, ధైర్యంగా ఉండు. సరిగ్గా చెప్పావు లేవయ్యా. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చూస్తున్నట్టే ఉందనుకో. అంత పెద్ద మాట అనకండి, మా వాడి కోసం చెప్పా. నందకిషోర్ గారు రాలేదా? రాలేదు, ఆయన టూరు వెళ్ళారు, 4-5 రోజుల్లో వచ్చేస్తారు. అమ్మాయి లోపల రాధ ఉంది, వెళ్ళి కాస్త టీ పట్ట. వేణు, కొత్త ఉద్యోగం ఎలా ఉంది? పర్వాలేదండి. రాధా, నేను అక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. నా దగ్గర కొన్ని విషయాలు దాచావు కదూ, చెప్పు. ఏం దాచాను? అదే నీ ప్రేమ విషయం. ఆ విషయం నీది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్పినా ఏమీ లాభం లేదు. వేణు, నువ్వు ప్రేమించిన విషయం నాతో ఒక్క మాట చెప్పుంటే. ఓ, ఆ సంగతి. అది ఇప్పుడు ముగిసిపోయిన కథ గౌరీ. దాని గురించి నేనెప్పుడో మర్చిపోయాను గౌరీ, నన్ను నమ్ము. గౌరీ, చాలా రోజుల తర్వాత మనం అందరం కలిసి కూర్చున్నాం. మాస్టారు, ఒక మంచి పద్యం పాడండి. పద్యం వద్దు, రాధా పాడుతుంది. తను కీర్తనలు పాడితే ఆ దేవుడే దిగొస్తాడు అనుకో. నువ్వు కావాలంటే చూడు. సరే, త్వరగా కానియమ్మా. ఇప్పుడు వదిలేండి. అది ఒక్కో, నువ్వు మాకోసమైనా పాడి తీరాలి. ఈ ఆడపిల్లలంతా అంతే, వయసైన కొద్దీ సంగీతం సంతోషాన్ని అనుభవించడమే తెలియదు.
మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారా? ఏంటి అమ్మా అలా మాట్లాడుతున్నా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నేను లేకపోయినా తర్వాత మన బిడ్డకి నా పేరే పెడతారు కదో. హేమా ఏంటిది? మదిలోన దాగిన చిరువాసయే నిలువెల్ల కాల్చనే మారేదేలా. మదిలోన దాగిన చిరువాసయే నిలువెల్ల కాల్చనే మారేదేలా. రేపటి రోజుకే వెలుగు వచ్చులే జీవితం పచ్చగా మారిపోవులే. ముందు ముందు కన్న కలలే తీరిపోవులే. మనగిగా లోకమే అందమే మనసులు తొందరగా తీసుకెళ్లిపోతాడని నేను అనుకోలేదు. పాపం అతనికి పసిపిల్లలు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. నీ నవ్వు కాస్త ఆపేయ్. హేమా భర్త నేను తీసుకెళ్తాను. ఇది ఆ భగవంతుని ఆజ్ఞ. మాయలు ఎక్కడ పడ్డారు బాబు? అబ్బాయి పైన ఫోన్ చేస్తున్నారమ్మా. నా చిట్టి తల్లి రా తల్లి. ఏమండి మనం బయటకు వెళ్ళాలని చెప్పారుగా, అప్పుడే మర్చిపోయారా? నాన్నకు ఒంట్లో బాగాలేదని తెలుసుగా, బయటకు వెళ్ళడం అంత అవసరం అంటావా? అది కాదండి, నా మాట వినండి. నాకు పీడకలు వచ్చింది, బయటకు వెళ్తే మీకు ప్రమాదం అండి. నా మాట వినండి, నాకు పరమేశ్వరుడు కళ్ళకు వచ్చి చెప్పాడు. అందుకనే ఆ కళ నిజం అవుతుంది. ఏమండి ప్లీజ్ నా మాట వినండి. ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు చాలా వస్తుంటాయి, దానికి నన్నేం చేయమంటావు? ఇలాంటి బోడి శాస్త్రాలు నేనే నమ్మను, నన్ను వెళ్ళని. ఏమండి ప్లీజ్ నా మాట వినండి. తప్పుకోమన్నా, నన్ను వెళ్ళని. దీని నాతో బాగా ఎక్కువైపోయింది. నువ్వేంటి చిన్నపిల్లలాగా? ఆయన బయటకు వెళ్తే ప్రమాదం అని నాకు కలొచ్చింది అన్నయ్యా. రా అన్నయ్యా. అమ్మా ఏం కాదు, ఏం కాదు. వేణు అర్జెంట్ గా దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్దా. తనను తీసుకెళ్ళడం నా బాధ్యత. ఏం నువ్వు అలా మాట్లాడుతున్నా? చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఊళ్ళో అందరికీ నేను ఒక్కడిని దొరికేనా ఏంటి? తన ప్రవర్తన బాగోలేదనే తీసుకెళ్దాం అంటున్నాను. తన ప్రవర్తన గురించి నేనేమి చెప్పలేదే. ఏమీ లేదు, హేమ షాక్ గురైనట్టుంది, అందుకే తీసుకువెళదాం అంటున్నాను. కాదు, నేను తెలియక అడుగుతాను, ఇంతకీ నేనెవర్ని? మీ చెల్లెలి గారి భర్తనా లేకపోతే మీ స్నేహితుడా? పోలేని ఊరుకుంటే రెచ్చిపోతున్నారేంటలా?
దయచేసి నేను చెప్పేది విను. ఈ ఒక్కరోజుకి నువ్వు ఇక్కడే ఉండు. ఈవిడి గారు చెప్పిందంతా వినాలి. ఇంతకీ మీకు కూడా కావాల్సింది అదేగా. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మీరు బయటకు వెళితే ప్రమాదమట. తనకెవరో జ్యోతిష్యుడు అలా చెప్పాడట. ఓడి శాస్త్రాలు నమ్ముకుంటే ఇలాగే అవుతుంది. ఆ వ్యసనం నేను నమ్మను. తనకు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. ఈ వసలు నేను నమ్మను. అంతే, అర్థం చేసుకోండి. ఈ రాధ అనవసరంగా కంగారు పడి మిమ్మల్ని పిలిచిందమ్మా. పొద్దున్నే లేచినప్పుడు ఏదో ఇక్కడ గట్టిగా పట్టుకున్నట్టుంది. వేణుని చూడగానే ఆ నొప్పి కూడా తగ్గింది. వద్దు వద్దు అని మోతుకున్న మందులు తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో నాకు అసలు తెలీదు. నీకు తెలుసా? నేను భావం చాలా బతిమాలాను. కనీసం ఇక్కడికైనా తీసుకువెళ్ళమని చెప్పాను. నా మాట వినకుండా తన పాటికి తను వెళ్ళిపోయాడు. నీ పరిస్థితి నాకు అర్థమైందయ్యా. కానీ ఆ వేణుకి అర్థం కావాలి కదా. వాడు కాస్త ముక్కోపి. అది కాసేపటికే. కాస్త మీరైనా బావకు చెప్పండి. నా జీవితం అంతా హేమ కోసం అంకితం చేశారు. ఇలాగే జరిగితే తనని మెంటల్ హాస్పిటల్లో ఎంతైనా ఆ ఇల్లు వాళ్ళకేగా. రేపో మాపో నేను అఫీషియల్గా ఢిల్లీ వెళ్తున్నాను. ఆ తర్వాతైనా నేను గౌరీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదుగా. ఆ విషయం వాళ్ళతో చెప్పండి. ఇక వాళ్ళ జీవితాలు వాళ్ళవి, మా జీవితాలు మావి. ఆ సంగతి నేను వాడితో చెప్పి చూస్తాను. నా మాట వాడు కాదనడు. ఆ సంగతి నాకు బాగా తెలుసండి. ఆవేశంలో బావగారు నా చెల్లెల్ని ఏదైనా అన్నారనుకోండి, ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలను చెప్పండి. దీనికో దారి ఉందయ్యా. నేను అక్కడికి వచ్చి ఉండాల్సింది అంతే. నేను ఒంటరిగా ఉంటానన్న బెంగ కూడా అతనికి ఉండదు. నాన్నగారు లేరా? బయటికి వెళ్ళారు. బయటికా? ఎక్కడికి? గౌరీ వాళ్ళ ఆయనతో వెళ్ళారు. ఓ, కథ అలా తిరుగుతుందన్నమాట. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్క కోసం నువ్వేం ఒకళ్ళు తప్పించుకోవాల్సిన అవసరం ఏమీ నాకు లేదు. ఎందుకు నేను అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వు చెప్పినా నేను వినే పరిస్థితిలో ఏం లేను. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు బాగా తెలుసు. ఓర్పు, సహనం ఇవేగా. ఇవన్నీ విని విని నా చెవులు పులుపెక్కిపోయాయి. ఇంకేం చెప్పకు. అది కాదు. వద్దు, ఇంకేం మాట్లాడకు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎక్కడ నందకిషోర్ ఐఏఎస్ గారు? నా జీవితాన్ని నాశనం చేసిన జీనియస్. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఏంటి బావా, ఇప్పుడు ఏమైందని? వీటన్నిటికీ మీరే కారణం, మీ స్వార్థం కూడా. అసలు మీరేమంటున్నారు? నేను ఊరికే మాట్లాడుతున్నాను, మీరు చేసి చూపిస్తున్నారు. నేనే తప్పు చేయలేదు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు ఇక్కడే ఉండండి, వచ్చాక మాట్లాడుకుందాం. ఓ, మీకు మాత్రం మీటింగు, మీ ఆఫీసు అంతే. మేం మాత్రం పనికిరాని దద్దమలం అంతేగా. ఒరే వేణు, లోకంలో ఈయన మాత్రం ఓ పెద్ద మనిషి. ఏవేవో మాయ మాటలు చెప్పి నా జీవితాన్ని నాశనం చేశారు మీరంతా కలిసి. నేను ఇప్పుడు ఎవరేమనలేదురా, కొన్ని రోజులకి ఇక్కడ ఉందామని నేనే చెప్పాను. అవును, చెప్పి గొప్ప పని చేశారు. బావగారు, ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంది కదూ. కానీ నేను బాధపడుతున్నాను, అది చాలుగా మీకు. వేణు, ఇంకొన్నాళ్ళే, కొన్నాళ్ళు మాత్రమే. ఆ తర్వాత మీరు ఇక్కడే ఉంటారు. నేను గౌరీ ఎలాగ వెళ్ళిపోతాంగా? ఓ, ఈ ప్యాలెస్ చూసి నేను లొంగిపోతాను అనుకున్నారా మీరు? అనవసరంగా ఏదోదో ఆలోచించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. పిచ్చి నాకు కాదు, అక్కడుందిగా మీ చెల్లెలు, దానికే పిచ్చి. అది వచ్చింది కాదు, అది మీ వల్లే వచ్చింది. స్వార్థపరుడా, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తారేంటి? వేణు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, మీ ఆయన, మా అక్కగారి భర్తతో. గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప మేధావి, కార్టూనిస్ట్, మహాకవి. వేణు, నువ్వేం భయపడకు, నేను మా భార్య పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. నా చెల్లెలకు చేయాల్సినవి చేయకుండా నేను మీతో పంపలేను. మీరేమి చేయనక్కర్లేదు, తనను ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. జీవితంలో డబ్బుంటే సరిపోతుందని ఆలోచించడం మీ మూర్ఖత్వం. నేను ఐఏఎస్ కాకపోయినా గౌరవంతో బతికేవాడిని నేను, తెలుసా? అమ్మని చెప్తున్నాను, తనకిష్టం లేకుండా బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళా. తీసుకువెళ్లకుండా ఆపే హక్కు నాకు. ఓ, మీ చెల్లి కోసం మీరు వచ్చేసారు. నా భార్య నేను తీసుకెళ్ళకూడదా? నా కన్న బిడ్డ ఇంట్లోనే ఉంది, దాన్ని నేను తీసుకెళ్తాను. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. నీ చెల్లిని ఎలాగో పిచ్చిదాన్ని చేస్తారు, నా బిడ్డను కూడా పిచ్చిదాన్ని చేస్తే నేను చూస్తూ ఊరుకోలేను. వదులు, నీకే చెప్పేది.
చాలు. ఇప్పుడు మీకు సంతోషమేగా? మీకు మీ దారి, నాకు నా దారే. ఇంకెప్పుడు నేను ఈ గుమ్మం తొక్కను, అస్సలు తొక్కను. వేణు ఆగు, నా మాట విను. ఐఎమ్ సారీ వేణు, ప్లీజ్. హేమ అక్కడ ఏడుస్తూ కూర్చుంది. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్. ఐఎమ్ సారీ, నేను చేసిన తప్పే, క్షమించు. వేణు, 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 నీకేం కాదు వేణు, చూడు వేణు. ఇప్పుడు మీకు సంతోషమేనా గౌరీ? మీ చెల్లెల మీద ప్రేమ కోసం నా తమ్ముడిని చంపేశారు కదా గౌరీ, ప్లీజ్. వద్దు, ఇంత పెద్ద శిక్ష అనుభవించడానికి నా తమ్ముడే నేరం చేశాడు. ఏమ్మా, వెళదాం పద. ఇప్పుడు సంతోషమేనా? నన్ను ఇలా చూడటంలో నీకు సంతోషమే కదా అమ్మా? నేను నాతో మాట్లాడుకో, నేను నీతో రాను. ఇక నీ మొహం ఎప్పటికీ నాకు చూపించుకో. నాకు నాకు నాకేం తెలీదు. నేను నేనే నేరం చేయలేదు, నేనే నేరం చేయలేదు. నందు, 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 లేదు. మీరిటి వస్తున్నట్టు తెలిసింది. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఒక స్త్రీ బాడీ మాకు అక్కడ కనిపించింది. మీరు వచ్చి చూస్తే బాబాయ్, మీరు వెళ్ళి చూడండి.
నేను చూస్తే తట్టుకోలేను. అది ఏమై ఉండకూడదు బాబాయ్. బాబా సార్ తప్పకుండి తప్పకుండి తప్పకండి జరగండి. కాదు ఏమా కాదు ఏమా కాదు. అందరూ నన్నే నేరస్తుడంటున్నారు. నేనే పాపం ఎరుగను. నాకు తెలుసయ్యా, నువ్వు నేరస్తుడు కాదు అమాయకుడు అని. నీకోసం నా కూతురు మొక్కని దేవుడు లేదయ్యా. హేమా క్షేమం కోరి. నా హేమ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. నీ హేమకి ఎటువంటి కష్టం రాదు. ఆ దేవుడు ఆవిడ్ని కాపాడతాడు. అవును, నీ గురించి నేను ఎన్నటికీ తప్పుడు అంచనా ఎప్పుడు వేయలేదు. నేను వాస్తవాన్నే చెప్తున్నాను, నన్ను నమ్ము. నేను నీ గురించి ఆలోచించి నా కూతురు ఎప్పుడు కన్నీరు కార్చిందో అప్పుడు నా మనసు ఎంత కుమిలిపోయిద్దో. హేమ ఎక్కడుందో తెలిసింది నందు. స్వామి మాస్టర్ చూశారట. రామేశ్వరంలో ఉంది, నేను చూశాను. అలాగా? నేను ఎంతగానో బతిమిలాడాను, రానని చెప్పింది. మీరు వస్తారని నాకు తెలుసు. ఎప్పటికైనా నువ్వు వదిన తప్పకుండా వస్తారని నాకు తెలుసమయ. నాకెవరో చెప్పినట్టు అనిపించింది. ఎవరో కాదు, మా ఆయనే నాకు చెప్పినట్టు అనిపించింది. ఏదేమైనా మా అన్నయ్య నన్ను విడిచిపెట్టాడని నాకు బాగా తెలుసు. ఎందుకమ్మా హేమ అలా మాట్లాడుతున్నావు? అది కాదు, నా బిడ్డను నువ్వే కాపాడతావని నాకు మాటిస్తావు కదన్నయ్య. నా బిడ్డని పెంచి పెద్ద చేసి బాగా చదివిస్తావు కదన్నయ్యా, చెప్పు. నాన్నగారు లోటు లేకుండా దాన్ని బాగా పెంచుతానమ్మా. ఎలాగూ నా వల్ల మా ఆయన సంతోషంగా ఉండలేకపోయారు. ఒక్కరోజు కూడా ఆయన నాతో సంతోషంగా లేరు. ఆయన ఎప్పుడు నన్నేమనలేదు. అయినా రోజు రోజుకి ఆయనకి నా మీద ప్రేమ ఎక్కువవుతూ పోయింది. ఇంకాసేపట్లో మా ఆయనకి పిండం పెట్టాలి. అది నా కూతురు చేత చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను చేయగలిగేది ఇదొక్కటే కదా అన్నయ్య. నేను అప్పుడే చెప్పాను, నా మాట వినండి అని. వినకుండా వెళ్ళారు. ఇప్పుడు నన్ను పూర్తిగా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏంటో. నువ్వు ఏ పాపం చేయలేదమ్మా. అలా మాట్లాడుతు నీకు నేనున్నాను. నా బిడ్డను కూడా నా అలాగే నువ్వు గారాబంగా పెంచుతావు కదన్నయ్యా. మమ గోత్రస్య శివగోత్రస్య వేణుగోపాలన్ అయం బిండసుదా నమః జాయం బలి నమః. இந்த அஸ்தி எடுத்துட்டு போய் மகாசமுத்திரத்துல கரைச்சிட்டு ஸ்நானம் பண்ணிட்டு வாங்கோ. வேணுகோபாலன் ஆத்மசாந்தி நம தாகசாந்தி நம தாகசாந்தி நம. அம்மா அம்மா. ஹேமா மரி லோபலுக்கு வெளக்கு. நீ பாத ஹேமனே காது, நீவேம் பயப்பட கண்ணையா. చాలు అక్కడే కలిపే, చాలు వచ్చాయమ్మా.
ఏమా వెళ్ళదు, ఏమా 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 ఏమైపోయావు ఏమా, ఎక్కడమ్మా ఏమా 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 గౌరీ, నా చెల్లెలు